నిరగదల పాడరా విప్లవా వీర చరితల పాడరా ఆ వీరగదల పాడరా విప్లవా ఓహో సమర రంగ నేతల ఎర్ర పూల వనంలో పూరలిందో నగదారిలో పూరలిందో నగదారిలో అన్నామరుడురా మన రామ నరసయ్యా అరుణ కాంతుల రావణ లేవరా రవ్వదూరి గమ్ముకొచ్చే రవ్వదూరు గమ్ముకొచ్చెను రవణ శ్రీకాకుళం గిరి శుద్ధమది కత్తి మనది పలుగు మనది పాల మనది బండి మనది రో బండెట్టు మనైరా బండి మనది రో బండెట్టు మనైరా త్వరయముడు శ్రీకాకుళం గిరి సింహాల జయగేళ తీర నడుచుకుంట పోతంటే నాగన్న అన్నాడుగా వాడొద్దు ఎవరికన్నా ఇద్దా ఉన్నాడు ఎమ్మడి తిరుగుతాను పోలీసు అడగాలి వాడు కూడా ఉండడు అని చెప్పింది అయితే నేను ఎంత ఇబ్బంది పడ్డా కానీ వాడిని వదిలిపెట్టాను నేను చెప్పి ఇక వదిలిపెట్టకుండా కూర్చున్నా రామ నరసయ్య ఎత్తిన జెండా చేరవబోవు ఎల్లన్నో నేనెత్తురు గుండెలగా దూకుంటావు ఎల్లన్నా చాగంటి భాస్కరుల చాగి నిర్మల కొంగునడు ఉదుట్టవే చెల్లెమ్మ కొడవళ్ళు చేపట్టవే చాగి నిర్మల బాల ఫస్ట్ ఫస్ట్ నేను గన్ను చూసింది ఆయన దగ్గర కైలాసనాదాల నేను మీ చిరంజీవి విప్లవ పాఠాల గోదావరి ఊట అయినటువంటి అరుణోదయ నాగన్న గారి దగ్గరికి వచ్చినాము. గోదావరిలోయ గొంతుక, విప్లవ పాటల తరంగం, ఉద్యమ పాట ఉప్పెన కామ్రేడ్ అరుణోదయ నాగన్నతో ఈ పూట మాటా ముచ్చట. సమర రంగ నేతలారా అందుకొండి మా విప్లవ జోహార్లు ఓ అమర కళావేతలారా ఓ సమర రంగ నేతలారా అందుకొండి మా విప్లవ జోహార్లు ఓ అమర కళావేతలారా ఓ సమర రంగ నేతలారా కోసము కళ కాదంటూ కళ బతుకును మార్చాలంటూ ప్రజా కళలకే హారతి పట్టిన ఓ గరికపాటి రాజారావు ప్రజా కళలకే హారతి పట్టిన ఓ గరికపాటి రాజారావు ఓ గరికపాటి రాజారావు సమర రంగ నేతలారా అందుకొండి మా విప్లవ జోగాలు కలం మాత్రమే పట్టిన చాలదు కలం మాత్రమే విప్పిన చాలదు అరే కలం మాత్రమే పట్టిన చాలదు కలం మాత్రమే విప్పిన చాలదు కత్తి కలము చేతను బట్టి కరిషక జనముతో నిలిచి పోరిన ఓ సుబ్బారావు పాణిగ్రాహి ఓ సుబ్బారావు పాణిగ్రాహి
పాడినటువంటి పాట చాలా అద్భుతంగా ఉందన్న అమరలో సంబంధించిన స్మరించుకుంటూ ఆ పాటను వినిపించడం చాలా అద్భుతంగా ఉంది. మీ బాల్యం ఈ పాట ఎలా మొదలైందన్న? మాది రాజారం గ్రామం. రాజారం అంటే ఖమ్మం జిల్లాలోనే ఒక మారుమూల గ్రామం. అంటే మాకు నల్గొండ జిల్లా ఖమ్మం జిల్లాకు బార్డర్లో ఉంటుంది మా ఊరు. ఆ తర్వాత ఆ ఊళ్ళో అంతా కూడా వ్యవసాయదారులే, ఎవరు భూస్వాములు ఎవరు లేరు. నక్సలిజం పుట్టింది భూస్వాములకు వ్యతిరేకంగా, కానీ మా దగ్గర భూస్వాములు ఎవరు లేరు. కొద్ది మధ్యతరగతి ధనిక రైతులు ఉన్నారు, ఉన్నా కూడా అందరూ కూడా వ్యవసాయంలో పాల్గొంటారు, అందరు వ్యవసాయం చేస్తారు. అన్ని కులాలు, అన్ని వృత్తుల కులాలు ఉన్నాయి, రైతులు ఉన్నారు. అందరు రైతులు కూడా వాళ్ళు వ్యవసాయం చేస్తారు, నాగలి దున్తారు, చీరల్లో పనులు చేస్తారు ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా కూడా. మా ఊళ్ళో ఒక ప్రత్యేకత ఏంటంటే ఎన్ని వృత్తులు ఉన్నప్పటికీ కులాలు ఉన్నప్పటికీ వరుసలు పెట్టి పిలుచుకుంటారు. అంటే ఇది ఎందుకు వచ్చిందంటే నేను చెప్పినట్టుగా ధనిక రైతులు సహా పొలాల్లో దిగి పనులు చేస్తారు, అందువల్ల శ్రమ సంస్కృతి వల్లనే ఈ వరుసలు పెట్టుకుని పిలుచుకునేటటువంటి ఇది సాంప్రదాయం వచ్చిందేమో అనేది నేను అనుకుంటాను. అట్లా పాట ఎట్లా మీకు పరిచయం అయిందనేది మీరు అడిగారు. పాట అంటే ఎక్కడైనా సరే పిల్లోడు పుట్టిన దగ్గర నుంచి తొట్టాల్లో పడ్డ దగ్గర నుంచి ఏడ్చే ఏడుపులన్నీ రాగాలి. జోల పాటలు అమ్మలు పాడతారు, నానమ్మలు అమ్మమ్మలు అందరు పాడతారు. పాట అక్కడి నుంచి మొదలయ్యింది. ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసేవాళ్ళు ప్రతివాడు కూడా నాగలు దున్తూ కానీ వ్యవసాయ పనులలో అరకలు కట్టి దున్నే ఏ నాగలు దున్తాడా, గొర్రె తోలుతాడా, దంత తోలుతాడా, ఏ పని చేసినా పాట లేకుండా పని లేదు. అందుకనే పాటతోనే పని మొదలవుద్ది. అందుకే ఏం చెప్తామంటే శ్రమ నుంచే పాట పుట్టింది, అంటే కష్టం చేసేవాడి నోటి నుంచే పాట పుట్టింది అనేది మనం చెప్తాము. ఇదే దానికి వెనక ఏమంటారు దాని బ్యాక్ మూలం ఏదైతే ఇదే ఉంది. దీంట్లో కూడా అరక దున్నేవాడు ఒకటే పాడతాడు, మూట తోలేవాడు ఒకటే పాడతాడు. కానీ సామూహికమైనటువంటి పాట ఎక్కడ వస్తుందంటే నాట్లు వేసేటప్పుడు, కలుపులు తీసేటప్పుడు. ఇక్కడ పాట కూడా ఎవరు నేర్పారు వాళ్లకు, ఆ శృతి ఎక్కడి నుంచి వచ్చింది అని మనం చూస్తే జానపదులు పాడే పాటకును కొంచెం చదువుకొని సంగీతం నేర్చుకొని పాడేవాళ్ళ పాటకు తేడా ఉంటుంది. వాళ్ళు 40 మంది పాడని 4 పాడని ఒకే తీరుగా ఉంటుంది, కానీ మనం పాడతామే అట్లా లేదు. అందుకనే ఆ పాటలు అనేటివి ఏవైతే ఉన్నాయో, ఆ జానపద గేయాలు ఏవైతే ఉన్నాయో, ఆ వ్యవసాయ కుటుంబాలు పాడేటటువంటివి ఏవైతే ఉన్నాయో అవి నాకు నచ్చినాయి. నేను కూడా ఆ పాటలు పాడేవాడిని. ఆ తర్వాత మా ఇంటికి ఎదురుగా ఒక బిచ్చవమ్మ అని యాదవులమ్మాయి, ఆమె పాటలు పాడుతూ ఉండేది. ఇంకోటి ఏంటంటే ఎన్నెల రాత్రుల్లో పల్లెటూళ్ళల్లో కోలాటాలు వేయటాలు, ఒంగుడు చప్పట్లు వేయటాలు ఇవన్నీ కూడా సహజంగా జరుగుతాయి. అయితే అక్కడ బిచ్చవమ్మ అని మా ఇంటికి ఎదురు ఉన్న ఒక పాట పాడేది. ఎన్నెలకొచ్చినాయి జొన్నల బళ్ళో దారిలో, జొన్నల బళ్ళో దారిలో, ఎన్నేలాకొచ్చినాయి జొన్నల బండ్లో దారిలో, జొన్నల బండ్లో దారిలో, పెద్దన్న నాకొక్క పెయ్యని చిండో దారిలో, పెయ్యని చిండో దారిలో, పెద్దన్న నాకొక్క పెయ్యని చిండో దారిలో, పెయ్యని చిండో దారిలో, చిన్నన్న నాకొక్క చీర పెట్టిండో దారిలో, చీర పెట్టిండో దారిలో, చిన్నన్న నాకొక్క చీర పెట్టిండో దారిలో, చీర పెట్టిండో దారిలో, నడిపన్న నాకొక్క నాను పెట్టిండో దారిలో, నాను పెట్టిండో దారిలో, నడిపన్న నాకొక్క నాను పెట్టిండో దారిలో, నాను పెట్టిండో దారిలో. ఈ విధంగా మా ఇంటికి ఎదురుగున్న తనే కాకుండా అనేక మంది ఇట్లాంటి పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. ఆ విధంగా అట్లాంటి జానపద గేయాలు చాలా నేను నాకు వచ్చున్నాయి. ఆ తర్వాత వాటిలో నాకు పాట పాడాలని అదనంగా నేను ఏదో విప్లవోద్యమం కోసం పాట పాడాలని బయలుదేరలేదు. ఆ పల్లెటూళ్ళలో ఉండే పాటలు అయితేనో వాటితో పాటు నేను పాడుతూ పాడుతూ. ఇదే ప్రజాభాని మీద మీరు స్వయంగా రాసిన
పాట ఒకసారి వినిపించారా? ఓకే, అయితే ఈ పాట రాయకముందు, అంటే ఈ పాట దీని మీద నేను రాయకముందే పాటలు పాడుతూ ఉండేవాళ్ళం. పాటలు పాడుతున్న టైంలో నేనెందుకు రాయకూడదు అనేటటువంటి ఆలోచన వచ్చింది. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో అంకంపాడు అని ఒక ఊరుంది, అది గిరిజనగూడు. అక్కడ భీమన్న అని ఒకతను చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆ స్థూపం కట్టించడానికి నేను నెల రోజులు తిరిగాను. ఆ నెల రోజులు తిరుగుతూ కోయగూడలో మీటింగులు పెడుతూ సందాలు వసూలు చేస్తూ ఈ స్థూపం కోసం వసూలు చేస్తూ కట్టించేటప్పుడు అప్పుడో చరణం అప్పుడో చరణం ఆయన గుర్తు చేసుకొని పాట రాసి 1981 జనవరి 31 తేదీన ఈ పాటను నేను అక్కడ భీమన్న మొదటి స్మారక సభలో పాడాను. ఆ స్థూపం కట్టించిన టైంలో ఎన్నేలాకొచ్చిన ఈ జొన్నల బళ్ళో దారిలో అని ఉంది కదా ఒరిజినల్ గేయం, జానపద గేయం. దానికి నేనేమన్నానంటే ఎన్నేలా ఎర్ర పూల వనంలో నా పువ్వు రాలిందో నగదారిలో, అంటే నగ అనేది ఈ రిధములో ఒట్టి దారిలో అంటే రావటంలే, అందుకని నగ అని పెట్టాను. ఇది కూడా ఒక మిత్రుడు, ఆ రోజు అరుణోదయంలో ఉన్నటువంటి ఒక మిత్రుడు చంద్రమౌళి, కిలావరంగలు చంద్రమౌళి, ఆయన ఈ నగ అనేది ఉందన్న ఇంతకుముందు అన్నట్లో మా వైపు ఈ నగ పెట్టి చూడండి అంటే నగ అన్న తర్వాత రిధం కరెక్ట్ వస్తుంది. అప్పటి నుంచి ఆ రోజు నుంచి ఎర్ర పూల వనంలో నా పువ్వు రాలిందో నగదారిలో, పువ్వు రాలిందో నగదారిలో, ఎర్ర పూల వనంలో నా పువ్వు రాలిందో నగదారిలో, పువ్వు రాలిందో నగదారిలో, ఆ పువ్వు పేరు పైద, ఆయన పేరు సోమన్న. పార్టీలోకి వచ్చిన తర్వాత భీమన్నగా మారబడింది. అయితే అట్లా ఆ పాట రాసిన తర్వాత మొత్తంగా కూడా నేను ఒక దాదాపు 100కు పైన రాసి ఉంటా పాటలు. ఇవి వచ్చిన దాదాపు 40 ఏళ్ళ 50 ఏళ్ళ ఈ కాలంలో. అయితే ఇదే ప్రారంభంలో రాసినటువంటి పాట, ఫస్ట్ మొదటి పాట ఇదే. అందుకనే నాకు అమరవీరులు అంటే ఎనలేని ప్రేమ, ఎందుకంటే వాళ్ళ త్యాగాలు చూసే ఈరోజు ఉద్యమాలు ఇప్పుడు దానికన్నా నడుస్తున్నాయి, ఇక ముందు కూడా నడుస్తాయి. అయితే నేను పాడిన ఫస్ట్ పాట కూడా అమరవీరుడిదే. ఆయన బత్తుల వెంకటేశ్వరరావు, బత్తుల వెంకటేశ్వరరావు సత్తుపల్లి లాయర్, లా అయిపోయింది పెళ్లి కూడా చేసుకున్నాడు. 16 రోజుల పండగ వెళ్ళక ముందే విప్లవోద్యమంలోకి యూజీలోకి వెళ్ళిపోయాడు. ఆయన మీద జీవన్ సార్ అని ఖమ్మంలో ప్రగతి ట్యూటోరియల్ కాలేజ్ నడిపేవాడు, ఆయన రాసినటువంటి పాట నీ బాట ప్రజ బాట నీ ఆచరణం విప్లవము బతుకంత పోరాటం బత్తులాయంకన్న. నీ బాట ప్రజ బాట నీ ఆచరణ ఆ పాట ఫస్ట్ విప్లవ పాట పాడింది. ఆ పాటతోనే నాకు అమరవీరుల పాటలు ప్రారంభమైనవి. మళ్ళీ అదే ఛాయలో గూడాంజయ్య గారు మా ఊర్లో శ్రీహరి అని ఉన్నాడు, మళ్ళీ తర్వాత ఆయన గురించి విషయం చెప్తాను. శ్రీపాద శ్రీహరి మీద కూడా చుక్కాలాంటి చుక్కాలో లక్షలాది చుక్క
చుక్కాలో నువ్వు ఏ చుక్క వైరావయ్య శ్రీపాద శ్రీహారి నువ్వు అరుణాతార వైనావా శ్రీపాద శ్రీహారి చుక్కాలాది చుక్కాలో లక్షలాది చుక్కాలో శ్రీపాద శ్రీహరి మా ఊరు. అతను బీకామ్ స్టూడెంటు. ఆ టైంలోనే ఆయన విప్లవోద్యమంలోకి వెళ్ళాడు. విద్యార్థి ఉద్యమంలో కొద్ది కాలంలోనే చాలా రాజకీయంగా కానీ నిర్మాణపరంగా ఆయన ముందుకొచ్చి రాష్ట్ర స్థాయి మీటింగులు లాంటి వాటిలో కూడా పాల్గొని 75లో ఎమర్జెన్సీ కాలం ఎత్తివేయగానే ఆ ఎమర్జెన్సీలోనే కోదాడలో రాష్ట్ర స్థాయి పీడిఎస్యు రాజకీయ క్లాసులు జరిగినాయి. ఆ క్లాసుల్లో బీకామ్కు సంబంధించినటువంటి సబ్జెక్టులు రాస్తూనే రాత్రిపోయి మళ్ళీ పగలు దీంట్లో పగలు క్లాసుల్లో పాల్గొని రాత్రిపోయి మళ్ళీ చదువుకొని సబ్జెక్టు ఉన్నారో రాసి మళ్ళీ క్లాసులకు ఆధారైనటువంటి మనిషి. ఆ తర్వాత ఆయన ఎప్పుడైతే ఈ క్లాసులు అయిపోయినాయో ఆ తర్వాత ఏమంటే ఎమర్జెన్సీ పెట్టారు. ఎమర్జెన్సీలో యూజీలోకి వెళ్ళిపోయాడు. ఆయన పోయేపోవటమే పై స్థాయికి వెళ్ళాడు. కొరియరు రాష్ట్ర కొరియర్ అయ్యాడు రామనర్సయ్య పోట్ల రామనర్సయ్య. ఆయన కొరియర్గా ఉన్నాడు. ఆయనతో పాటు మలకపేటలో హైదరాబాద్లో పట్టుబడ్డాడు. వాళ్ళని అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టి 76వ తేదీన అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టి 5వ తారీఖున కాల్ చేశారు. 1వ తారీఖున అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టి 3వ తారీఖున కాల్ చేశారు. చిలకలగుట్ట అడవుల్లో. చిలకలగుట్ట అడవులు అంటే వరంగల్ జిల్లాలో ఉన్న నరసంపేట పాకాళ చెరువు లోదొట్లో ఉంటుంది చిలకలగుట్ట అడవి. ఆయన మీద కూడా అంగడి చెన్నయ్య గారు పాట రాశాడు అన్నమరుడు రాని గొప్ప పాట. ఇవాళ మొత్తంగా కూడా నాకు పేరు తెచ్చిందని అంటే రామనర్సయ్య గారి బుర్రకథ, ఆ తర్వాత రామనర్సయ్య గారి పాట. అన్నమరుడు రా మన రామనరసయ్య పీడిత ప్రజల ఆశా జ్యోతి అన్నమరుడు రా మన రామనరసయ్య పీడిత ప్రజల ఆశా జ్యోతి అన్నమరుడు రా. అన్నా, మీ ఇంట్లో పాట పాడేవారు ఎవరైనా ఉన్నారా? జానపదులు అంటే ఊరు మొత్తం కూడా రకరకాల మనుషులు పాడతారు, రకరకాల సందర్భాల్లో ఉంటారు. అట్లే మా ఇంట్లో కూడా మా నాన్న మా అమ్మ వీరిద్దరు కూడా పాటలు పాడతారు. ఇప్పుడు మా తమ్ముడు కూడా పాడతాడు మామూలుగా. సరే, నాకు ఇంట్లోనే ఉండటం వల్ల మా నాన్న ఒట్టి పాడటం కాకుండా ఆయన భజన వేస్తాడు, కోలాటం నేర్పుతాడు, భాగవతాలు ఆడారు. ఈ భాగవతాల విషయం సంబంధంతో ఒక్క విషయం చెప్తాను. వృత్తి కళాకారులు భాగవతం ఆడతారు, కానీ మా వైపు ఔత్సాహికులు కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఏ కులమైనా కానీ భాగవతాలు ఆడేటటువంటి ఒక సాంప్రదాయం ఉంది. దాంట్లో మా ఇంట్లో సాయమాన అంటే చూరు కింద అరుగు ఉంటుంది. ఈ అరుగు పైనే మా నాన్న మధ్యలో తాళాలు ఇవి పెట్టేవాడు. అట్లా వాయిద్యాలు ఉండటం, ఈ మా నాన్నగారు వేయటం, ఇదంతా కూడా నాకు కూడా వంటబట్టింది. అట్లా పాటలకు సంబంధించి మా అమ్మేమో నాటల్లోకి వెళ్ళేది, ఆ నాటల్లో పాటలు కూడా మళ్ళా పాడేది. అట్లాగే వెన్నెల రాత్రుల్లో కోలాటాలు ఆడవాళ్ళు ఇట్లా కోలాటం వేసేది, మగవాళ్ళు చిరలతో వేసేవాళ్ళు. ఇవన్నీ కూడా నాకు బాగా పాటలు పాడాలనేటటువంటిది
ఉండేది. ఆ టైంలోనే ఎట్లాగీ పాటలు పాడుతున్నాం కనుక విప్లవ సంస్థలు ఎప్పుడు ప్రచారంలోకి వచ్చాయో మా ఊళ్ళో కూడా పార్టీ ఎమ్మెల్ పార్టీ ఉండేది. దానికి కందాల నరసింహారెడ్డి గారు నాయకత్వం వహించేది, వాళ్ళ మిస్సెస్ పూలమ్మ గారు, వీళ్ళంతా కూడా ఆర్గనైజ్ చేసేది. ఊళ్ళో యువకుల్ని ప్రజల్ని ఆర్గనైజ్ చేసేవాళ్ళు. అట్లా నరసింహారెడ్డి గారు నాకు గురు, ఊళ్ళో రాజకీయ గురువు ఆయన. ఈమె పూలమ్మ గారు కూడా అటు రష్యా విషయాలు, చైనా విషయాలు నరసింహారెడ్డి గారితో పాటు ఈమె కూడా చెప్పడం వల్ల, అంటే పేదోళ్ల కోసం పోరాడేటటువంటి ఒక పార్టీ ఇది. ఇది ఇతర దేశాల్లో కూడా విముక్తి అయినాయి. పేద ప్రజలంతా ఎర్రజెండాలు బట్టి ఆ పార్టీ తరఫున నిలబడి కొట్లాడి సాధించుకున్నారు అనేటటువంటి అన్న తర్వాత, ఇక నాకు ఈ మిగతా విషయాలన్నీ కూడా ఈ అణచివేతలు ఇవి, అంటే ఎర్రజెండా ఉంటే ఒక పార్టీ ఉంటే ఒక విప్లవం వస్తే ఇవన్నీ జనం మీద నుంచి తొలగిపోతాయి, మనకి బాధలు ఉండవు, నేను కూడా అట్లా కావాలి అనేది అనిపించేది. అట్లా నేను ఇందాక గత కాలంలో కూడా ఒకసారి చెప్పాను, ఏంటంటే ఈ అణచివేత మా ఊళ్ళో మధ్యతరగతి రైతులనే కూడా భూస్వామ్య స్వభావం, అణచివేత స్వభావం, పెత్తందారు స్వభావం ఉండేది. వీళ్ళు కూడా అరేతోరే అని పిలిచేవాళ్ళు. ఇట్లాంటి కమ్యూనిస్ట్ నాయకులు కాకుండా మిగతా వాళ్ళు సాధారణంగా బూర్జో పార్టీలని ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మామూలుగా వాళ్ళు అందరు ఎట్ట వివరించారో వాళ్ళు కూడా అట్టే వివరించేవాళ్ళు. ఇది నాకు ఇబ్బందిగా ఉండేది. అట్లా ఒకరోజు అట్లా బయటకు వెళ్ళామని చెప్పాను కదా, పైనంపల్లి పోయినాం, ఆడ ఒక కార్యం జరిగింది, అక్కడ అందరితో పాటు నేను కూర్చున్నాను. వచ్చేటప్పుడు ఈ ఊరు పెద్దలంతా పటేళ్ళు కలిసి, ఏంటి అబ్బాయి నువ్వు మాతో పాటు కూర్చుంటావా అని అంటే, ఎందుకు కూర్చోకూడదని నా ప్రశ్న. సరిగా నాతో నేను గొడవ పెట్టుకోక మా నాన్న దగ్గరికి వచ్చి, మీ వాడు ఇట్లా కూర్చుంటున్నట్టు చేస్తున్నాడు అని చెప్తే మా నాన్న తిట్టాడు. ఎందుకు వాళ్ళతో తగాద పడలేడు, ఎందుకు మేము కూర్చోకూడదు అని అడగలేడు, మీరెందుకు కూర్చోవాలని అడగలేడు, ఎందుకంటే వాళ్ళు ఉన్నోళ్ళు మనం లేనివాళ్ళం, అందుకనే వచ్చి నన్నే తిట్టడం జరిగింది. అట్లా ఎందుకట జరుగుతుంది మనసులంతా సమానమైనప్పుడు అనేది అప్పటి నుంచి పడి నేను ఈ కార్యక్రమాల్లో, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటం ఎక్కువైంది. ఆ తర్వాత ఎమర్జెన్సీలో ఈ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఆ ఎన్కౌంటర్ల టైంలో మా ఊరికి సంబంధించిన శ్రీపాదశ్రీ గారు ఎవరైతే ఉన్నాడో, ఆయన చదువుకున్న కుర్రాడు, ఆయనకి ఇక్కడ ఖమ్మంలో చదివాడు, ఖమ్మంలోనే విద్యార్థి సంఘంలో రాజకీయాలు అభినయ్, ఆ తర్వాత ఆయన పార్టీ యూజీలోకి కూడా వెళ్ళిపోయాడు. అతన్ని అట్లే పోట రామనరసయ్యని, ఆయన నల్గొండ జిల్లాలో ఆనాడు తెలంగాణ పోరాటంలో కూడా పాల్గొని తిరుమలగిరిలో పుట్టాడు. నల్గొండ జిల్లాలో అయిపోయిన తర్వాత ఆయన ఆర్గనైజేషన్ ఎమ్మెల్యే పార్టీకి ఆర్గనైజేషన్కి వచ్చాడు. ఈ గోదావరిలోయ చంద్రపుల్లారెడ్డి రామనరసయ్య ప్రధానంగా వీళ్ళిద్దరూ ఈ మొత్తం పునాది వేసినటువంటిది ఆ రోజుల్లో. అట్లాంటి రామనరసయ్యని చిలకల మన హైదరాబాద్లో మలకపేటలో అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు శ్రీహరి నారాయణ అని ఒక టీచరు, గవర్నమెంటు ఉద్యోగం వదిలిపెట్టుకొని పార్టీలోకి వచ్చాడు అండర్గ్రౌండ్కి. తర్వాత జానకి రామారెడ్డి అని ఇస్తాళ్లపురం నల్గొండ జిల్లా గొట్టముక్కల జానకి రామారెడ్డి, గొట్టముక్కల గోపాల్ రెడ్డి వాళ్ళ వారసత్వం తెలంగాణ పోరాటంలో ఆయన చనిపోయాడు. ఆ తర్వాత ఈ నలుగురిని హైదరాబాద్లో పట్టుకొని దాదాపు 31 అక్టోబర్ 31 కానీ నవంబర్ 1 కానీ అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టి 3వ తారీఖు చిలకలగుట్ట అడవుల్లో కాల్ చేయడం అనేది జరిగింది. ఆ ఇద్దరి మీద కూడా అంగడి చెన్నయ్య గారు మన రామనరసయ్య గారి మీద పాట రాశాడు, అన్నమరుడు అనే పాట. గూడాంజయ్య గారు అప్పుడు విద్యార్థి ఉద్యమంలో శ్రీహరితో పాట ఆయన కూడా కలిసి ఉన్నాడు కనుక చుక్కాలంటే చుక్కల పాట రాయడం అనేది జరిగింది. అన్న, మీ బాల్యం జ్ఞాపకాలను, గుర్తులను ఎలా పంచుకున్నారు ఒకసారి చెప్పండి. నా బాల్యానికి సంబంధించి ఇందా చెప్పినట్టుగా మేము ముగ్గురం సంతానము, నేను ఒక్కడిని మాత్రమే బడికి వెళ్ళాను. అప్పుడు మా ఊళ్ళో కుంటి పంతులు అని ఉండేది, ఆయన పేరేదో రెడ్డట, ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత తెలిసిందిగా నాకు గుర్తులేదు. కుంటి పంతులు ఉండేవాడు, ఆయన దగ్గర ఫస్ట్ ఓనమాలు నేర్చుకున్నా. అప్పుడు నేను ఓనమాలు నేర్చుకునే టైంలో ఈ చిన్న చిన్న పలకలు రాలేదు అప్పటికి, ఈ సిగరెట్ పలకలు అంటాం కదా అవి రాలేదు. ఆ తర్వాత రేకు పలకలు వచ్చినాయి, అవి లేవు. ఇంత పొడుగు ఒకటి చక్కది ఉండేది,
చెక్క దింత పొడుగు పలక ఉండేది. ఆ పలకని పుటపుట్లాలం అంటాం మనం. ఆ పుటపుట్లాలం బొగ్గు కలిపి దానికి రుద్దిత నల్లగా ఉండేది. ఆ తర్వాత పుట్ట బలపం అనేది, ఈ బలపాలు రాకముందే మాకు పుట్ట బలపాలు ఉండేది. పుట్ట బలపాలు అంటే ఇది గుట్ట దవ్వటం. ఆ గుట్ట మాకు తూర్పున ఉన్నట్టు లచ్చయ్యగూడెం ఉంటుంది. తూర్పున ఒక 3 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత లచ్చయ్యగూడెం తండ దగ్గర ఈ పుట్ట ఉంటుంది. ఆ పుట్టలో బల్పాలు తొవ్వి తీసుకొని వచ్చేవాళ్ళం. అంటే ఎట్టా ఉండదు, రోజు కలర్లో ఉండేది, అది తెల్లగుండపోయేది, రోజు కలర్లో ఉండేది. ఆ తర్వాత ఈ వచ్చిన తర్వాత ఈ కొట్లో కొనుక్కోవటం ప్రారంభమైంది. అట్లా ఇసుకలో దిద్దించారు నన్ను ఫస్ట్. ఇసుకలో దిద్దటం అంటే చాలా వెనకటి కాలం అని అర్థం. ఇసుకలో అనేది ఇసుకలో దిద్దించాడు. ఆ తర్వాత బడికి రాకపోతే కోదండం తీసేవాడు. నేను మా పెద్దమ్మ కొడుకు శ్రీరాములని ఇక్కడ చెనగపురం దగ్గర పర్వతగిరి ఉంటుంది అక్కడ వాళ్ళ ఊరు, వాడు సెలవులు వచ్చేది, మీ ఇద్దరం ఆడుకునేవాళ్ళం అన్నదమ్ములమే కనుక. వాడు వచ్చిన తర్వాత బడి జరిగే రోజులు కూడా ఎగ్గొట్టిపోయా. ఎగ్గొట్టిపోతే బడికి మళ్ళీ పోయినప్పుడు ఇక కోదండం తీశాడు నన్ను కూడా సారు. ఇంకా నా కింద కంప పెట్టలే, కోదండం తీసి కంప ఇది చింతపరగలతో కొడుతూ కింద రే కంప పెట్టేవాడు. సరే కోదండం తీసి కొట్టారు. కొట్టేసరికి పోయి మా నాన్నకు చెప్పారు, ఎవరో మీ అబ్బాయిని కొడతాడు పంతులు కోదండం తీశాను. మాంచు ఉక్రోషం మీద వచ్చాడు మనిషి. వచ్చి అమ్మ పంతుల్ని బారే, నువ్వెంత నీ చదువెంత, మా పిల్లగాడిని అట కొడతావు ఇట కొడతావు అని అరిసి తీసుకొని పోయిండు. అట్లా అదొక్కసారే తప్ప నేను చదువులో ఫస్ట్, చదువులో చాలా బాగా చదివేవాడిని. ఆ తర్వాత నరసింహపురం అని మాకు దక్షిణాన ఉంటుంది, అదొక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఇక్కడ వనమాల తర్వాత 1వ తరగతి తర్వాత 2వ తరగతికి అక్కడికి పోయినాం. దాదాపు మా ఊరు పిల్లగాళ్ళంతా కూడా బీసీల పిల్లగాళ్ళకన్నా రెడ్డోళ్ళ పిల్లగాళ్ళే ఎక్కువ ఉండేది. నేను ఒకడిని, మేము అక్కడ పోయి చదువుకున్నాం. అక్కడ నరసింహపురానికి సంబంధించిన దాంట్లో 2వ తరగతి అక్కడ చదివాను. ఆ తర్వాత ఇక ఈ గ్రామాల్లో ఉండేవాళ్ళు గొర్రెలను పెంచేవాళ్ళు మేకలను పెంచేవాళ్ళు ఎక్కువ యాదవులు ఉంటారు. మా దగ్గర ఏంటంటే వ్యవసాయం చేసే వాళ్ళంతా కూడా వాళ్ళకు ఉప్పలమ్మ ఎల్లమ్మ పెద్దగట్టు లింగమంతులు అంటే దురాజపల్లి సూర్యాపేట దగ్గర, తర్వాత మా ఊరికి దక్షిణాన ఉన్న తుమ్మగూడెంలో ఎలమంచమ్మ యాదవ దేవుడు ఉంటుంది, ఎలమంచమ్మ సవడమ్మ ఇట్లా ఉన్నట్టు మా దగ్గర ఎలమంచమ్మ ఉంది. ఇట్లాంటి జాతరలు పోవటానికి కానీ లేకపోతే అందరు కలిసి ఏదన్నా జల ఉప్పు ఉల్పా చేసుకుంటే కోసుకోవటానికి కానీ కొనుక్కోవటం కాదు అప్పుడు, వీళ్ళకు వీళ్ళే పెంచుకునేవాళ్ళు. అట్లా అలవాటైంది. మా నాన్న కూడా మేకలు పెంచడం అలవాటైంది. ఒకటి ఉండింటి ఆయన తోలకపోయాడు, మేపుకొచ్చాడు. ఏది ఇప్పుడు మాది గీత కార్మిక వృత్తి. మా నాన్న తాళ్ళు గీయటానికి మేకలు ఈదులు గీయటానికి పోయినప్పుడు వాటిని తీసుకొని పోయేటోడు. అవి కొద్దిగా ఎక్కువైనాయి. ఎక్కువైన తర్వాత ఇక నన్ను చదువు పని చేయించి ఈ మేకలకు పెట్టాడు. అట్లా మేకలకు పెట్టినప్పుడు మొట్టమొదలు మేకలు కాశాను. ఆ తర్వాత దాదాపు ఒక 15 సంవత్సరాలు ఈడు. ఆ తర్వాత ఊళ్ళో ఆసాములకు జీతం ఉన్నా. అదే టైంలో నేను గీత ఉత్తి కూడా నేర్చుకున్నా, తాళ్ళు ఎక్కటం నేర్చుకున్నా, ఈదులు గీయటం నేర్చుకున్నా. అట్లా ఈదులు తాళ్ళు గీసేవాడిని. ఈ మేకల కోసం పోయినప్పుడు అనేక కథలు, దాని లింకులో ఈ గొల్ల కథలు చెప్పేవాళ్ళ అందు కథల్ని నేను పోయి వినేటవాడిని, పాడేవాడిని. అట్లా కాటమరాజు కథ, పెద్దిరాజు కథ ఇలాంటి కథలన్నీ అప్పుడు నేర్చుకున్నాం, కానీ ఇప్పుడు గుర్తులేవు దాదాపు. అట్లే భజన వేసేవాళ్ళం. హనుమంతుంది, అదన హనుమంతుని చుట్టూ అఖండం అని నూనె పోసి ఒత్తేసి చెక్కదింత పెద్దగా ఉండేది, దాన్ని పట్టుకొని భజన వేసేవాళ్ళం ఊళ్ళల్లో. మా ఊళ్ళో అన్ని ఊళ్ళలో వేసేవాళ్ళు, మేము వేసేవాళ్ళం. అది దాదాపు శ్రావణ మాసం టైం అనుకుంటా, పంటలకు ముందు కాలంలో. ఆ తర్వాత లేడీస్ అంతా నీళ్లు పోసి ముగ్గులేసిన దాని మీద ఈ అఖండం తీసుకుపోయి పెట్టి మేము చుట్టూ తిరుగుతూ భజన చేసేవాళ్ళం. రండయ్యో పొండయ్యో పండారి పోవుదమా, రండయ్యో పండారి పోవుదమా, రండయ్యో రండయ్యో పండారి పోవుదమా, రండయ్యో పొండయ్యో.
భజనలు చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత రామాయణం పాడేవాళ్ళం దాని మీద. ఓ సీతా ఓ దేవి నా లంక చూడవే, ఓ సీతా ఓ దేవి నా లంక చూడవే. ఏమంటున్నాడు రావణుడు అంటున్నాడు, ఆ ఓ సీతా ఓ దేవి నా లంక చూడవే, ఓ సీతా ఓ దేవి నా లంక చూడవే, నా లంక చూడవే నన్ను ఒరిగించవే, నా లంక చూడవే నన్ను ఒరిగించవే. నీ లంక ఎందుకురా సీత అంటుంది, అరే నీ లంక ఎందుకురా నీవు నాకెందుకురా, నీ లంక ఎందుకురా నీవు నాకెందుకురా, నీ లంక ఎందుకురా నీవు నాకెందుకురా, నీ లంక ఎందుకురా నీవు నాకెందుకురా. ఇట్లా సమాధంగా భజన పాటలు జరిగేటి. దీంట్లో మా నాన్న భజన వేసినప్పటికి కూడా మా నాన్నకన్నా కూడా మా బజార్లో ఉన్నటువంటి సామ మల్లారెడ్డి అని బాగా పాడేవాడు, ఇప్పటికి కూడా ఉన్నాడు ఆయన. అట్లా ఆ తర్వాత కోలాటం, కోలాటంలో మా నాన్న కోలాటం నేర్పేవాడు. దాదాపు మేము బీసీలో అయినప్పటికి కూడా కోలాటం రాకపోతే రెడ్డోళ్ళ పిల్లగాడిని కొట్టేవాడు, శిరకోలు తీసుకొని కొట్టేవాడు. అంటే ఒక ఒక మాస్టర్ అనే భావం, ఒక కళ నేర్చుకుంటున్నాం అనే గౌరవం వాళ్ళలో ఉండేది. ఈనాడు అట్లా లేదనుకోండి. అట్లా రవ్వనా లేవరా రవ్వదూని కమ్ముకొచ్చ, రవ్వనా లేవరా రవ్వదూని కమ్ముకొచ్చ, రవ్వనా లేవరా రవ్వదూని కమ్ముకొచ్చ, రవ్వనా లేవరా రవ్వదూని కమ్ముకొచ్చ. రవ్వనా అనేది కానీ రావణ రాముణ్ణి, రావణా లేవరా రవ్వదూని కమ్ముకొచ్చ, రావణా లేవరా రవ్వదూని కమ్ముకొచ్చ, రవ్వదూని కమ్ముకొచ్చను రవణ, రవ్వదూని కమ్ముకొచ్చను రావణ, అరే రవ్వదూని కమ్ముకొచ్చను రవణ, రవ్వదూని కమ్ముకొచ్చను రావణ. ఇట్లా కోలాటం మీద కొమ్ముటేను గల ఐదు గూడి తుమ్మాలెమ్మడి తిరిగేరా, 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 అరే తుమ్మాలెమ్మడి తిరిగేరా, అరే తుమ్మాలెమ్మడి తిరిగేరా, తుమ్మాలెమ్మడి తిరిగేరా, తుమ్మాలెమ్మడి తిరిగేరా, తుమ్మాలెమ్మడి తిరిగేరా, బలే తుమ్మాలెమ్మడి తిరిగేరా, తుమ్మాలెమ్మడి తిరిగేరా, బలే తుమ్మాలెమ్మడి తిరిగేరా. కోలాటంలో కూడా నాలుగు మూడు రకాలు ఉన్నాయి. కులుకుల కోలాటం, చిలకల కోలాటం, ఇప్పుడు నేను పాడింది జొన్న పీకుడు అనేది. ఇట్లా 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 అని దూకేవాళ్ళు. ఎంత చక్కగా ఉండేదంటే అప్పుడు పాయింట్ గింట లేవు కదా, పంచలు కట్టుకొని ఆ పంచలు ఇట్లా సింగురు పోసుకొని సింగులు ఇక్కడ పట్టుకొని ఒక చేత భజన వేసుకుంటా ఒంటికొరల ఒంటికోల సీర కోలాటం ఉంది, రెండు కూరలు కొట్టే కోలాటం ఉంది. ఈ ఒంటికోల ఒంటి సీర కోలాటం అప్పుడు సింగులు పట్టుకొని తిరిగి కొట్టుతూ ఉండేది. చాలా బాగుండేది, చాలా ఆనందంగా ఉండేది. అసలు ఇవాళ పోయి 50 రూపాయలు 100 రూపాయలు పెట్టి సినిమా చూస్తే మెంటలు ఎక్కిపోద్ది. కానీ ఆ రోజుల్లో హాయిగా ఉండేది. చాపలు వేసుకొని వచ్చి కూర్చునేవాళ్ళు. కానీ బయట నుంచి బుడిగ దంగాలు, తర్వాత సింధు భాగవతులు, తర్వాత గంటదాసరి భాగవతులు వీళ్ళు వచ్చేవాళ్ళు. అయితే వీళ్ళకి సంబంధించి ఊళ్ళో సింధు భాగవతులు దాదాపు ఊళ్ళో అందరిని నడుకునేవాళ్ళు. అన్ని మూటా మేస్తుల దగ్గర పోయి అడిగితే వాళ్ళు ఆటలు ఆడిచ్చేవాళ్ళు. తర్వాత వీళ్ళు ఏమో బుడిగ దొంగలు అంతేను. తర్వాత వీళ్ళు ఎవరు సింధు మాదిగ అంటే వాళ్ళు ఒక ఉపకులం, మాదిగలో ఒక ఉపకులం. సింధు మాదిగ వాళ్ళు వీళ్ళ మాదిగ వాళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు. ఇక ఎవరు ఆడిస్తారు వాళ్ళని, వీళ్ళు పోయి ఎవరిని అడగరు. అట్లా ఈ భాగవతాలన్నీ మేము చూడటం అనేది జరిగింది. పుట్ట మీద చెట్టు ముట్టే, పుట్ట మీద చెట్టు ముట్టే, భూములల్లా తీగ బారే, దీని మర్మము ఏమిటో చెప్పండి. ఓ పోతూరు రాయ, పోతూరు అంటే పోతూరు వీరబ్రహ్మ గారిని అడుగుతా. ఓ పోతూరు రాయ, దీని మర్మము ఏమిటో చెప్పండి అని ఇట్లా మొట్టమొదటి ప్రార్థన గీతం
భాగవతాల్లో పాడేవాళ్ళు. ఇట్లా భాగవతాలు, భజనలు, కోలాటాలు ఇవన్నీ కూడా దాదాపు నేను భాగవతం ఆడలేదు కానీ ఆడిన భాగవతాలు అన్నిట్లో కూడా పాటలు మీ వ్యవసాయ పనులలో వీటిలో పాడుకునేది. అన్న, మీ కుటుంబ నేపథ్యంలో మీ తండ్రి గారు సీత గురించి భాగవతాలు, నాటకాలు, రాముని గురించి భాగవతాలు, నాటకాలు వేసేవారు. భౌతికవాదంగా మీరు ఎప్పుడు మార్పు చెందింది? భౌతికవాదంగా ఎట్లా ఆలోచించగలిగారు? చెప్తా. మా ఇంట్లో దేవుళ్ళను కూడా కొలిసాం. ఎల్లమ్మ దేవుడు ఉంది, ఆ తర్వాత ఉప్పలమ్మ దేవుడు నేను ఎదిగిన తర్వాత వచ్చింది. అయితే దానికి ముందు మా ఊరు వెనక బోయపట్నం అని ఉంటుంది, అంటే బోయపాడ అని జనం అంటారు కానీ బోయపట్నం అది. అక్కడ మహబూబు మల్సూర్ అని ఈ ముస్లిమ్స్కి సంబంధించిన దర్గా ఒకటి ఉంది, ఆ పేరే నాకు వచ్చింది, ఆ పేరే మా తమ్ముడికి వచ్చింది. నాగేంద్ర అని పాము ఉంటుంది అక్కడ, లేదా దర్గా దగ్గర అదొక నాగదేవత అని ఒక సపరేట్ ఒక గద్దె అక్కడ. అట్లాగే మల్సూర్ అని పేరే ఉంటుంది, మల్సూర్ దేవుడు కందూరు, కందూరు జాతర చేస్తారంటారు. అట్లా అంటే దేవుళ్ళు కొలిసి ఎల్లమ్మకు సంబంధించినటువంటి గదిలో, పడవటి గదిలో ఒక తడక కట్టి అవి ఉంటాయి కుండలు లాంటి, అవి పెట్టిన కాడ నేను కూడా అలికి ముగ్గులు పెట్టి మొదట దేవుడి భక్తి ఉన్నండే, దేవుడి భక్తి ఉన్నండే. ఆ తర్వాత జాతరలో పోయేటోడిని, అన్ని జాతరలో పోయేటోడిని మొక్కేటోళ్ళం, తిరణాలు పోయేటోళ్ళం, ఇటన్నీ చేసేవాళ్ళం. ఎందుకు భౌతికవాదం వచ్చింది అనేది అన్నప్పుడు ఈ పార్టీల ఊరేగింపులు, మీటింగులు ఇట్లాంటివన్నీ చూసి అటువైపుగా వెళ్ళటం అనేది పోవాలనేది అనిపించేది. రెండోది ఏంటంటే మేము పేదవాళ్ళం, మా కుటుంబ జీవనం చెప్పాలంటే ఆ రోజుల్లో గట్క, పచ్చదొనల గట్క తినేవాళ్ళం. ఒరన్నం తినటం అంటే ఒక పండగ, ఒక చుట్టం వచ్చిన రోజో పండగ వచ్చిన రోజో తినటం తప్ప మాకు ఎప్పుడు ఈ మొక్కజొన్న గట్క, మొక్కజొన్న బువ్వ ఇలాంటివి తినేవాళ్ళం. మాకు పాడు భూమి లేదు కనుక పాడి బట్టలు కూడా ఉండేవి కావు. ఈ మేము జొన్నలు తొక్కి, ఈ పచ్చజొన్నలు తొక్కి గట్క ఇసరడం కోసం తొక్కిన దాన్ని పిసర్ ఏదైతే ఉందో ఆ కడిగిన అవి ఏవైతే ఉన్నాయో జొన్నలు కడిగింది అవి కుడితికి పోసి సల్ల అడుకొచ్చుకునేవాళ్ళు. ఆ రోజు మనం ఇవాళ బర్రెం దాదిన దానికన్నా ఎక్కువ అయ్యేది మనకు ఊళ్ళో సల్ల అడుకొచ్చుకుంటే. అట్లా ఇట్లాంటి పేదవాళ్ళం మరి ఎందుకు మనకి ఈ గతి పట్టింది, ఎందుకు కొంతమంది అట్టుంటున్నారు, ఎందుకు మనం ఇట్టుంటున్నాం అని ఈ భౌతికవాదం ఎప్పుడైతే మనకు దూరం నుంచి అయినా పరిచయం అయిందో, అంత దగ్గర లేకపోయినా చూస్తూ ఉండేవాళ్ళం, ఆ ప్రదర్శనలు చూస్తూ ఉండేవాళ్ళం, మీటింగులు చూస్తుండేవాళ్ళం. 69 తెలంగాణ టైంలో కూడా ఈ ఊరేగింపులు బాగా జరిగినాయి. అయితే నేను కూడా వెళ్ళి వాళ్ళతో వెళ్ళి చేయకొట్టి వచ్చేవాళ్ళం, కానీ ఎందుకు చేయబడుతున్నాం ఏంటో అనేది అర్థం కాదు. అప్పుడు తెలంగాణ పటం అంటే దాని విస్తీర్ణం ఉన్న ఇది ఏదైతే ఉందో అది పోస్టర్లు వేసి అంటించి పంచారు, అది ఇంకా గుర్తుంది నాకు. ఇప్పుడు మళ్ళా మొన్నటి తెలంగాణ మనం ప్రత్యేక తెలంగాణ అప్పుడు ఇవన్నీ నాకు గుర్తుకొచ్చారు, ఓహో ఆ రోజు చేసింది దాన్ని. అట్లా భౌతికవాదం వైపు పోవాల్సి వచ్చింది. అట్లా మీటింగుల్లో పాటలు వినటం ఇదంతా చేసిన తర్వాత నాకు పోవాలని నేను ఈ పాటలు నేర్చుకొని ఎమర్జెన్సీలోనే దాదాపు 2 సార్లు అరెస్ట్ కావడం జరిగింది. అందరితో పాటు ఊళ్ళోళ్ళతో కూడా ఊళ్ళోళ్ళతో అరెస్ట్ చేశారు. అప్పుడు ఏడ ప్రభాకర్ టాక్స్ దగ్గర రూరల్ పోలీస్ స్టేషన్ ఉండే కమాలో ఆ పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఆ తర్వాత 2 రోజుల తర్వాత వదిలిపెట్టారు. అట్లా 2 సార్లు అరెస్ట్ అయినా, అయితే అప్పటికి ఎందుకు నన్ను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందంటే నేను ఈ పాటలు పాడుతున్నా, ఆల్రెడీ పాటలు నేర్చుకొని పాడుతున్నా. అయితే అక్కడ ఊళ్ళో ఒక స్కూల్ పెట్టాం, అంటే పార్టీ పెట్టింది స్కూల్ పెట్టి రాత్రి బడి పెట్టి ఈ జీతగాళ్ళు, జీతాలు పోయేటోళ్ళు అందరూ, ఈ మేకలు కాసేవాళ్ళు, కోడ్లు కాసేవాళ్ళు, అంటే జీతాలు ఉన్నోళ్ళు ఉన్నారు, జీతాలు లేకుండా ఇండివిజువల్గా ఉన్నారు, వీళ్ళందరూ చదువు నేర్పడం కోసం వాళ్ళు స్కూల్ పెట్టారు. ఈ పాటలు నాకు అక్కడ పరిచయం అయినాయి. కీలకమైంది ఏంటంటే పాటలు జానపద గేయాలు చూసాం, పాటలు నేర్చుకున్నా, నేను పాటగాడిగా గుర్తింపు పొందిన ఊళ్ళో. తర్వాత విప్లవ పాటలు నాకు ఆ స్కూల్లో పరిచయం అయినాయి. నాకు ఈ గుణింతాలు 2వ తరగతి నేను నరసింహపురంలో చదివినప్పటికీ నాకు ఇంకా మిగతా ఈ లెక్కలు గిక్కలు ఇట్లాంటివన్నీ రావు, ఇవన్నీ కూడా అక్కడే నేర్చుకోవడం అనేది జరిగింది. అక్కడ ఈ ఊరు మనదిరా వాడ మనదిరా అనే పాట గూఢరంజయ్య గారు రాశాడు. అయితే అప్పుడు గూఢరంజయ్య గారు ఎవరో ఆ పాట ఎవరు రాసిందనేది తెలియదు. ఆ పాట నేర్చుకున్నాం.
అయ్య చేసినప్పుడు కింది కానీ ఒక్కొక్క ముక్క వినిపిస్తా. అంటే పేదరికం ఎట్లుందని రాశాడంటే, అయ్య చేసిన అప్పు కిందకి దొరొళ్ళ జీతగాడ ఆరేళ్లకు జీతం ఉంటే, అంటే ఆరేళ్ల వయసులోనే జీతమనుడు. అయ్య చేసిన అప్పు కిందికి దొరొళ్ళ జీతగాడ ఆరేళ్లకు జీతం ఉంటివా దొరొళ్ళ జీతగాడ. అయ్య చేసిన అప్పు కిందికి దొరొళ్ళ జీతగాడ ఆరేళ్లకు జీతం ఉంటివా దొరొళ్ళ జీతగాడ. ఇది ఇది ఒక పాట. ఇంకోటి, అప్పులు తీరవలేక నేను ఎడుబోదును ఏడదద్దును అని ఉరిపెట్టుకుందిన అనే పాట కూడా ఆయన రాసింది. ఊరిడి సినిబోదునా నేను ఊరి పెట్టుకొని సద్దునా, ఊరిడి సినిబోదునా నేను ఊరి పెట్టుకొని సద్దునా, ఎప్పుడోగప్పుడు ఆరేళ్ల కిందట బిడ్డ పెళ్ళికి నేను ఆరు నూర్ల పైకెమో, అప్పు తెచ్చిన మాట నిజమే అది వడ్డీకి తెచ్చింది నిజమే, అప్పు తెచ్చిన మాట నిజమే అది వడ్డీకి తెచ్చింది నిజమే అని అదొక పాట రాశాను. ఈ పాట తర్వాత ఇక బాగా క్రేజ్ అంటే హుషారిచ్చే పాట ఏదంటే, ఊరు మనదిరా ఈ వాడ మనదిరా, ఊరు మనదిరా ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా ప్రతి పనికి మనమురా, పల్లె మనదిరా ప్రతి పనికి మనమురా, శుద్ధ మనది కత్తి మనది పలుగు మనది పాల మనది, బండి మనదిరో బండెట్టు మనైరా, బండి మనదిరో బండెట్టు మనైరా, త్వరయముడురో తోడు తరయందిరా, త్వరయముడురో తొర తరమెందిరా, అని ఈ పాట కూడా అంజయ్ గారు రాసింది. విప్లవోద్యమంలో పూర్తి కాలం విప్లవోద్యమం కోసమే పనిచేయాలని చెప్పేసి ఏ ఆలోచన ఎవరి స్ఫూర్తితో ముందుకొచ్చారు పార్టీ ఓల్ టైం నా ఊరిలో శ్రీహరి ఎన్కౌంటర్ అయ్యింది. ఆయనకు సభ నిర్వహించిన స్తోత్రం పెట్టాలి. ఆ నెల 15 రోజులు బాగా మదన పడ్డాను. మా వాళ్ళ ఇంటికి వాళ్ళకి మాకు చాలా అనుభవం నరసింహపురం చదువుకోవడానికి ఈ శ్రీహరి వాళ్ళ చెల్లెలు తమ్ముడు రవీంద్ర నేను ఒకతోటి పొద్దున్నే తెల్లవారుజామున పోయి రాత్రి పోయి ఆడబడతాం, పొద్దున్నే వాళ్ళకి చదువుకునేవాళ్ళం, మళ్ళీ కలిసి స్కూల్కి పోయేటోళ్ళం, మళ్ళీ కలిసి ఊళ్ళోకి వచ్చేవాళ్ళం, మళ్ళీ ఇంటికి ఆడానుంది, మళ్ళీ సాయంత్రం రాత్రి పోయి మళ్ళీ ఆడబడతాం. అట్ట వాళ్ళతో అనుబంధం బాగా పెరిగింది. అట్లాగే శ్రీహరి కూడా ఇందాక కష్టపెట్టినట్టు అందరు వర్షం పెట్టుకుంటున్నారు. మా నాన్నని బావ అనుకోడు, మా అమ్మని అక్క అనుకోడు, అంటే నాకేమవుతాడు మామ అవుతాడు. అరే 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 నీ అయ్య తోట పోయ్యా అనే ఊ కథ ఊత పదం బావను. అట్లా ఇంత అటాచ్మెంట్ ఉన్నటువంటి నాకు ఎందుకు ఈ మనసుని పంపేశాడు, ఎందుకు చేసి నేను తెలిసిన తప్పే ఉంది. ఇప్పుడు జరుగుతున్న దాడులను చూస్తున్నా, తల్లిదండ్రులు జరిగే దాడులు చూస్తున్నా, పేదవాళ్ళు కొట్టే చూస్తున్నా, గడిలో పెట్టుకొట్టేది కోదండాలు తీసుకొట్టేది అన్నీ చూస్తున్నాను. పేదవాడు ఒక్కడు నోరిప్పడు, కొంతమంది వీళ్ళుంటే 10 మంది వాళ్ళు ఉంటారు, కానీ ఆ 10 మంది పెత్తనం చేస్తూ ఉంటారు. అసలు ఇదేంటి ఎందుకు వస్తుందన్న తర్వాత ఈ విధంగా మా కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడైతే ఇంట్లో పాటలు ఈ రాజకీయాలు కూడా చెప్తూ ఉండేవాళ్ళు. ఈ అలవాటైనా అప్పటి నుంచి దీంట్లో పూర్తిగా పోవాలి. సచ్చిన పత్రం బతికిన వెనక్కి వచ్చేది లేదు. ఇప్పుడు ఉంటే మనం ఒక కుటుంబానికి ఉపయోగపడతాం, పోతే దేశానికి మొత్తం ఉపయోగపడతాం. పోవాలనే దాంతో అట్లా మధుసూదన్ రెడ్డి అని ఇప్పుడు నరసింహరెడ్డి గారి సడ్డు కూడా ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఈ కళాకారుల దాంట్లో కొంత ఇటు బయటకు వచ్చి ఉండేవాడు. అట్ట శ్రీయర్తో కూడా ఉండేవాడు. శ్రీయర్ కూడా నాటకాలు వేసాడు మా ఊళ్ళో. తుఫాను ఎర్రగడ్డ అని నాటకాల్లో ఆయన నటించాడు. అప్పుడు పాటలు విన్నాం, ఉపన్యాసాలు విన్నాం. వీటన్నిటితోని వెళ్ళాలి దాంట్లోకని బయలుదేరాం. ఆ రోజు పోతున్నప్పుడు దాదాపు అంతకుముందు మా అమ్మ ఏమనేది అంటే, వాళ్ళు కూడా పోతాం పార్టీలు ఉన్నోళ్ళే కదా, వాళ్ళందరూ ఊళ్ళో ఉండి చేస్తున్నారు, నువ్వెందుకు పోవాలి ఒక్కడివే, మనకు నువ్వే కదా ఆధారం. నిజంగా కూడా మా నాన్న తర్వాత ఇక నేనే ఇంటికి పెద్దోండి, ఆర్థికంగా దాన్ని సంపాదించడం కానీ తేవటం కానీ మంచి ఒక పొజిషన్లోకి వచ్చాం కుటుంబం. ఆ టైంలో నేను ఇటు రావటం జరిగింది. అయితే వచ్చేటప్పుడు ఒక రోజు ఇట్లే తిడుతున్నాడు మా నాన్న, పార్టీ వాళ్ళని తిడుతున్నాడు. నువ్వు నన్ను తిట్టినా పర్వాలేదు కానీ మా పార్టీ వాళ్ళు మాత్రం తిట్టొద్దు,
అని చెప్పి ఇద్దరం గొడవ పడ్డాం, నెట్టుకున్నాం. నేను దాంతో బయటకు వెళ్ళేసి వచ్చిన ఈవెన్ కూడా అంతమందే చెప్పాను కదా, చదువు నేర్పడానికి ప్రయత్నం చేసిన ఉద్యమాల్లో తీసుకుపోవాలనే కాన్సెప్ట్ ఎప్పుడోసారి పోవాలి, ఎప్పుడోసారి బయటకు వెళ్ళాలి. ఆ టైం ఇంకా రాలేదు, వచ్చిన దానిక ఇట్లా ప్రిపేర్ చేసుకోవటం మంచిదని ఈమెకు చదువు కూడా నేర్పడం జరిగింది. అట్లా బయటకు వచ్చేసాం. అయితే దివాకర్ గారని అప్పుడు ఆయన అసలు పేరు మాధవరెడ్డి, గాదె మాధవరెడ్డి, ఇక్కడ బ్రాహ్మణపల్లి మదర్ దగ్గర బ్రాహ్మణపల్లి. వాళ్ళ బాబాయి తెలంగాణ పోరాటంలో చనిపోయాడు, ఆయన గాదె మాధవరెడ్డి. ఆ పేరు ఈయన పెట్టారు. ఈయన యూజీలో ఉన్నాడు, తను వచ్చాడు యూజీలో ఉన్న అతను వచ్చి కలిసి ఓ రోజల్లో మాట్లాడాము. తెల్లారి ఆయనతో పాటు బయలుదేరి వస్తున్నా. అయితే అప్పుడు పౌరహక్కులు కావాలి, ఎమర్జెన్సీ తర్వాత పౌరహక్కుల పునరుద్ధరణ కావాలని వాళ్ళంతా కూడా ఖమ్మంలో ఒక ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీ రోజు అందరిని ఊళ్ళల్లో ఉన్న వాళ్ళని ముందే అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ చేస్తున్న టైంలో ఫస్ట్ నేను గన్ను చూసింది ఆయన దగ్గరనే. అరెస్ట్ చేసిన టైంలో ఆయనతో పాటు వస్తాను, నేను ఇద్దరం కలిసి వస్తున్నాం, ఎటు పిండిపోలు పోవాలి, ఇద్దరం కలిసి నడుచుకుంటూ వస్తున్నాం. ఆయన ఎక్కడ బస్సు ఎక్కడది, ఆ రోజుల్లో ఈ ట్రావెల్స్ లేవు, ఈ వాహనాలు ఏర్పాటు చేసుకునే టైం కూడా లేదు. ఎవరైనా పెద్ద నాయకులు ఉంటే సిటీలు వెళ్ళాలంటే చేసుకునేటోళ్ళు ఏమో, కానీ గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే ఆర్గనైజర్లు ఎవరైతే వాళ్ళకి ఆ స్థితి లేదు. మేము ఇద్దరం నడిచి వస్తున్నాం. అప్పుడు ఈమెని మా భార్యని నర్సింహరెడ్డి గారి ఇంటికాడ పెట్టి ఈమె కూడా నాతో పాటు వచ్చేసింది. ఇద్దరం వచ్చేసి ఆయన ఇంటికాడ పెట్టి ఈ మాధవరెడ్డి గారితో నేను బయలుదేరి వస్తున్నాం. ఖచ్చితంగా మా ఊరు దాటిన తర్వాత లచ్చయ్యగూడెం, లచ్చయ్యగూడెం తర్వాత దాటిన తర్వాత బచ్చోడు, మా ఊళ్ళో దగ్గర ఉన్నాయి. అప్పుడు ఏదో గొడవ జరిగి క్యాంపు ముందుకు వచ్చాం. ఆ గొడవ జరిగంటే లచ్చయ్యగూడెంలో జాలిరెడ్డి అనే ఒక కాంగ్రెస్ అతనికి కమ్యూనిస్టులకు ఈ నక్సలైట్లకు గొడవ జరిగి ఆయన చనిపోయాడు. దాని ఆ నేపథ్యంలోనే ఈ లచ్చయ్యగూడెం ఊరంతా దోపిడీ చేసి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి దోపిడీ చేసి బండ్లు కట్టుకొని ధాన్యం అంతా తీసుకుపోతున్నప్పుడు అక్కడ బచ్చోళ్ళు పెట్టారు ధాన్యం తీసుకుపోయి. మేమందరం పోయి పగలే పోయి మేము ధాన్యం అంతా తీసుకొచ్చి బజార్లో పోతుండగానే పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకొని పోయారు. అప్పుడు సుబ్రేడ్ స్టేషన్లో పెట్టారు. సరే కొంత ఖమ్మంలో ఒక వారం రోజులు ఉంచారు, బెయిల్ ఇచ్చి పంపించారు. అయితే ఆడ క్యాంపు ఉంది, మేము పోయే పోవటమే పోతపోతే ఖచ్చితంగా క్యాంపు ముందుకు పోయినాం దారి తెలియక. సెంట్రీ నిలబడి ఉన్నాడు. ఇక మేము ఎవరన్నారు అంటే ఇక్కడే లేనండి, ఆడికి పోతానంటే హసనాబాద్ పోతున్నాం అన్నాం. ఇక కట్ట దాటితే హసనాబాద్, ఏది బచ్చోడుకు హసనాబాద్కు మధ్య కట్ట ఉంటుంది కొద్ది దూరమే. ఇప్పటిదానికి ఏం చేశారంటే కొంచెం లేట్ అయిందండి బంధువులింటి కాడని ఒక రెండు మాటలు మాట్లాడి పోనీ అన్నాడు. అనగానే ఇక బతుకు జీవుడు అని ఆయన అండర్గ్రౌండ్లో ఉన్నాడు, ఆయన నేను బయట ఉన్నాండి. ఇక ఏదన్నా కానీ దాని సిద్ధమై బయటకు వచ్చాము. ఆడించి మళ్ళీ అట్నుంచి కట్ట దిగి బంధంపల్లి వచ్చాము, దమాయగూడెం వచ్చే ఏలివారుగూడెం బంధంపల్లి. వచ్చేసరికి మేము అటు రోడ్ ఎక్కుదా అనేసరికి మళ్ళీ జీపులు అడ్డం వచ్చింది. జీపులు అడ్డం వచ్చేసరికి మళ్ళీ మా ఈదులు ఉంటాయి బంధంపల్లి ఉంపని ఉంటుంది బంధంపల్లి దగ్గర. ఆ బంధంపల్లి ఏలివారు బంధంపల్లి దాటితే ఏలివారుగూడెం బీరోలు బంధంపల్లి మధ్య వంపు ఉంటుంది మొరిలాగా. ఆ ఈదులు ఉంటాయి, ఒరెల ఉంటుంది, ఆ ఒరెలకు దూకినాం ఇద్దరం. దూకి నాకేం తెలుసు, నేను ముందున్నా ఆయన అనుకున్నాడు. ఆ జీపులు కరెక్ట్గా వచ్చి మేము మరి సడిగన్నారో ఏం తెలియదు కానీ ఆగినాయి. ఆగానే ఆయన గబుక్కున పడుకున్నాడు. నాకేం తెలుసు పడుకునే సంగతి, పడుకొని సైగ చేశాను. సైగ చేసి నేను పడుకునేసరికి ఆయన గన్ను లోడ్ చేశాడు. గన్ను లోడ్ చేస్తే మరి నాకు తగులుకుద్ది, వెనక్కురా అని కాలు పట్టుకున్నాను. వెనక్కి వచ్చి ఇద్దరం ఒరెలో దూకినాం. ఒరెలో దూకిన తర్వాత జీబులు వెళ్ళిపోయి మళ్ళా మేము వెళ్ళి తెల్లారేసరికి పిండి పోలిపోయినాం. అప్పుడు ఈ ఏది మేము వచ్చిన సంగతి చెప్తున్నా, వచ్చిన ఫస్ట్ రోజే అది జరిగింది, నాకు అనుభవం లేదు. ఆ తర్వాత మళ్ళీ తెల్లారి ఏం జరిగిందో చూద్దామని అరెస్ట్ చేశారుగా రాత్రి నాయకులందరినీ, పెద్ద పెద్ద నాయకులందరినీ. వీళ్ళుంటే ప్రదర్శన సక్సెస్ అయిద్దని కాకుండా చేయాలని చేశారు. అయినా ప్రదర్శన జరిగింది. మళ్ళీ నేను కొరియర్గా నేనే పోయినా ఎవరెవరి మీద పట్టుకున్నారు లేకపోతే కొట్టారు అనేది సమాచారం తీసుకొచ్చి చేయటం అనేది జరిగింది. అట్లా విప్లవోద్యమంలోకి వచ్చేటప్పుడు మా నాన్నతో తగాదపడి వచ్చేసిన
అయితే ఈ పాటలు పాడుతుంటే విప్లవ పాటలు పాడుతుంటే ప్రభుత్వ పాలకుల నుంచి మీకు ఎలాంటి భయం లేకుండా పోయేది ఆ రోజులలో? భయం ఎందుకు లేదు? భయం అంటే పాడేటప్పుడు భయం కాదు. అయితే నేను చెప్పాను కదా, నేను జీతం ఉన్న ఊళ్ళో ఆసామలో కానీ మధ్య రామిరెడ్డి అందుకని మధ్య రామిరెడ్డి గారి దగ్గర, సామ జానక దగ్గర ఇద్దరి దగ్గరనే ఉన్నాను. ఆ టైంలో ఈ పాటలు పాడుతూనే ఉన్నాం, రాత్రి పాఠశాలకు పోతూనే ఉన్నాం. అట్లే మరి కొద్దిగా వెనుకో ముందో కానీ రెండుసార్లు అరెస్ట్ అయ్యాం, అయినా నేను పాటలు మానుకోలేదు. అయితే ఈ టైంలోనే నేను కూలి పనులకు కూడా పోయేవాడిని. అయితే ఈ ఎటు నల్గొండ జిల్లా కాలువ కిందికి అనేవాళ్ళం, సాగర్ కాలువ కిందికి కోతలకు మోతలకు ఊరు ఊరి నాట్లకు పోయేవాళ్ళం. అట్లా కీతారుగూడెం పోయాం, అది నల్గొండ జిల్లా ఒక హైవే అమ్మటే ఉంటుంది కీతవారుగూడెం. అయితే ఈ పోయిన కాడ కూళ్ళకు పోయిన కాడ కూడా ఈ పాట పాడా. ఈ పాట పాడితే ఒక దొర నాయమ్మడి పడ్డాడు. దొర నాయమ్మడి పడితే నేను పరిగెత్తుకుంటూ వచ్చి ఇంకొకళ్ళ ఇంట్లో పడ్డా. ఇది ఈ పాటే పాట, దొర ఎందురో దొర పెత్తనమేందిరో, దొర ఎందురో అని పీకుడు ఎందురో అని పాడిన. మరి కూలికొచ్చిన వాడు దొర మీద పాడితే ఊకుంటాడా? వాడు ఎంబడి పాడు కొట్టాను, ఎంబడి పాడాడు. నేను తప్పించుకొని వచ్చి కమ్యూనిస్ట్ వాళ్ళ ఇంట్లో దూరాను. సరే వాళ్ళు నన్ను కాపాడారు అనుకోండి. అట్లా పోలీసు వాళ్ళు రెండుసార్లు అరెస్ట్ అయ్యాను. అయినా కూడా నాకు ఉద్యమంలో పోవాలనే కాన్సెప్టే కదా తప్ప ఇంటికాడ ఉండాలి ఈ దెబ్బలకు భయపడతాం అనేది లేదు. అట్లా ఇంటికాడనే ఉన్నాం. అప్పటికి మా ఊళ్ళో ఈ శ్రీహరి చనిపోయి ఈయన స్థూపం కట్టాం. ఆ స్థూపం కట్టిన దాంట్లో కూడా నా శ్రమదానం ఉంది. అంటే శ్రమదానం చేసి యువజన సంఘం స్థూపం కట్టాం. అప్పుడు గ్రామ కార్యదర్శిగానే ఉన్నాను నేను. మాకు రాజారం గ్రామానికి యువజన సంఘం కార్యదర్శిగా ఉన్నా. అట్లా ఆయన స్థూపం కట్టిన తర్వాత పెద్ద సభ జరిగింది. ఆ ఊరేగింపులో పాల్గొన్నా, సభలో పాల్గొన్నా, అక్కడ ఒక నాటిక వేసాం. ఈ విప్లవ ఉద్యమం రావడానికి మీకు స్ఫూర్తి ఎవరు? చెప్తున్నా అందుకే చెప్తున్నా ఒక నాటిక వేసాం. ఆ నాటకంలో కూడా నేను జీతగాడి పాత్ర వేశాను. ఇదంతా అయిన తర్వాత, ఈయన ఎన్కౌంటర్ అయిన తర్వాత బాగా ఆలోచనలో పడ్డా. నేను నెల రోజులు స్థూపం శ్రమదానంలో పాల్గొనటం, యువజన సంఘంలో ఉండటం, ఇవన్నీ కూడా ఎందుకు ఇంత పేదరికం అనుభవించి జనం మీద ఇట్లా దోపిడీ వ్యవస్థ కొనసాగిస్తున్నటువంటిది, ఎంత పోవాలంటే మళ్ళీ వీళ్ళే పోరాడాలి కదా. అందుకని నాకున్నటువంటి గొంతు ఏదైతే ఉందో, నేను ఇలాంటి రాముడు దేవుడు పాటలు పాడేదానికన్నా నేను విప్లవ పాటలు పాడితే నాలాంటి పేదోళ్ళకి ఉద్యమం కోసం అవసరం కోసం పనికి వస్తుంది కదా అని ఈ పాటలు నేర్చుకున్నా. అట్లా నేర్చుకొని ఉద్యమాలకు పూర్తిగా పోవడానికి ఇంకా అప్పటికి పోలేదు. ఇంటికానే నేను ఈ జీతాలుండి ఈ వృత్తి కళ్ళు గీత ఇవి చేస్తున్నప్పుడే నా పెళ్ళయింది. ఉదాహరణకు దాదాపు నాకు సుమారు 20 సంవత్సరాల టైంలో పెళ్ళయింది. 1976 నాకు గుర్తుండి పెళ్ళయింది. మా మేనత్త కూతురే లాల్ సలామక్క. ఇప్పుడు మీ వివాహం ఏ పద్ధతిలో జరిగింది? అంటే పిల్లలు ఇవ్వడానికే ముందుకు రాని పరిస్థితుల్లో ఉంటారు కదా, మరి పార్టీ వివాహం చేసుకున్నారా, సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారా? నేను ఓల్డ్ టైమర్గా అంటే పూర్తి కాలం విప్లవ ఉద్యమంలోకి వచ్చేనాటికే పెళ్ళి అయిపోయింది. అయితే నాకు పెళ్లి మీద ఒక అవగాహన ఉంది. ఏంటది? అప్పటికి అంటే ముందు గురించి చెప్పాలి, మా మేనత్త కూతురు అంటే మా నాన్న తోడ పుట్టిన వీళ్ళమ్మ, మా నాన్న ఒక తల్లిళ్ళు, మేనత్త కూతురు. అయితే ఈ మేనరికం చేసుకోవద్దు అనేది నాకు అప్పటికీ నా బుర్రలో మెదులుతుంది. ఎందుకంటే అంగవైకల్యంగా ఇప్పుడు పుడుతున్నారు పిల్లలు అన్నప్పుడు ఇక జీవితాంతం మనం వాళ్ళతో పాటు మనం ఏగాలి, వాళ్ళని ఏదాలి. అందుకని నేను చేసుకోను అనేది నాకు ఉండే. మా నాన్నగారు ఏం చేశాడు, మా చెల్లె కూతురుని చేసుకోకపోతే నేను ఊరుపెట్టుకోవాల్సి వస్తానని బెదిరించాడు. బెదిరిస్తే ఏం చేయాలా? తప్పటం లేదు. దాదాపు నాకు వయసు వచ్చేసింది 20 ఏళ్ళ వయసు. అంతకుముందు నాకంటే నాకు చిన్నవాళ్ళు కూడా పెళ్ళి లేని కాలంలో చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు చేస్తున్నటువంటిది. సరే నాకు ఏ ఉద్యోగం లేదు, చదువు లేదు కదా అప్పటికి. ఇక ఉద్యోగం చదువు లేకపోతే ఇక రెండోది మూడోది ఏంటంటే పెళ్లి చేయటమే, తల్లిదండ్రులకు మిగిలింది. అందుకని అట్లా మా మేనత్త కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేశారు. ఆ పెళ్లి చేసినప్పుడు కూడా మా కట్నాలు పెద్దగా ఏం లేవు, 116 ఇచ్చారు నాకు. 116 కట్నానికి అవి మాకు చేతికి కూడా ఇవ్వలే, అంటే మా చేతికి ఇచ్చినా కూడా మాకు పెళ్ళిళ్ళకి మేమే ఉపయోగించుకోలే, మేళగాళ్ళకు సరిపోయినాయి. మేళగాళ్ళ సరిపోయినాయి. అట్లా
మా నాన్న పల్లకిల ఊరేగాలని, మా ఇంటి ముందలనే మా సాకలోళ్ళు, మా ఇల్లుతికే సాకలోళ్ళు మా ఇంటి ముందే పల్లకిల ఊరేగాలని ఆయన కోరిక. నాకు అప్పటికి శ్రీశ్రీ కవితలు, తాజ్మహల్ కట్టిన రాళ్ళ కూలీలు ఎవరు, తను మోసిన పల్లకి కాదు, తానెక్కిన పల్లకి కాదు, అది మోసిన బోయిలు ఎవరు, ఇలాంటివన్నీ మీటింగుల్లో చదవటం, ఇతరులు చదివి తినటం, మనం కవిత్వం చదువుకోవటం, ఇది నాకు అంచనా ఉంది. నేను అస్సలు దానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత బండి కట్టి బండిలో కుర్చీలు పెట్టి రెండు కుర్చీలు ఆ బండి మీద అట్లా ఊరేగించి రాతో కొంత నేను అనుకున్న దానికి కొంత తేడాతో అది జరిగింది. అట్లా ఇక ఈమెను కూడా నేను ప్రిపేర్ చేశా. ఇక నాకు విప్లవోద్యమం పోవాలని ఎప్పుడైతే అనిపించిందో, వెనక పీకులాట ఉండకూడదు, వెనక గుంజాత ఉండకూడదు, మళ్ళీ భార్య పిల్లలు మళ్ళీ ఇంటికి రావటం, మళ్ళీ పోవటం, ఈ అమరవీరుల చరిత్రలు చదివిన శ్రీహరి మరణంతో పాటు ఆయన మరణించిన తర్వాత ఈయనే కాదు ఇంకా చాలామంది ఇట్టంటోళ్ళు ఉన్నారన్న తర్వాత అలాంటి రష్యా నవల దిటవ గుండెలు, అట్లా అమ్మ నవల, ఇలాంటి పోరాటాల్లో ఉన్నటువంటి తెలంగాణ పోరాటానికి సంబంధించిన నవలలు ఎన్ని 6 నవలలు ఉన్నాయి తెలంగాణ పోరాటానికి సంబంధించిన, అన్నీ అవన్నీ చదవటం, ఇట్లా తన్ని తీసుకుపోవాలనే దాంతో నేను చదువు చెప్తా ఉన్నా ఇంటికాడ. చదువు చెప్తా అంటే నువ్వు తిరిగింది చాలదా, మళ్ళీ ఆమె కూడా చదువు చెప్తున్నావా అని వాళ్ళు ముందే పసిగట్టారు. అట్లా నేను ఊరు బట్టి ఊరు పక్కన లచ్చయ్యగూడెంలో మీటింగ్ జరిగింది, అది నాకు గుర్తుంది బాగా. 1977 నేను ఆ మీటింగ్ తర్వాతనే గుంటూరు పీడిఎస్ రాష్ట్ర మహాసభలకు పోయినా, వీళ్ళని తీసుకొచ్చా, మా తమ్ముడిని ఈమెను ఇద్దరిని మీటింగ్ తీసుకొచ్చా. తీసుకొస్తే మళ్ళీ పోయిన తర్వాత ఇక వాళ్ళకి భోజనం కూడా పెట్టలే 3 రోజుల దాక. అట్లా అయిన తర్వాత కూడా నాతో తను వచ్చింది. తను రావటం వల్లే నేను ఇట్లా సంపూర్ణమైన జీవితం ఈ పార్టీలో గడపగలిగాను, పార్టీకి సేవ చేయగలిగాను. అట్లా మొత్తం మా మేనత్త కూతురు కనుక మాకు పెద్ద ఈ ఆటంకం కాలే పెళ్ళి. అక్క నాగన్న అంటే విప్లవ పాటలకే గొంతుక. నాగన్నతో సహజీవితం గడుపుతున్న క్రమంలో, నాగన్న దాడులు కానీ జరుగుతున్న క్రమంలో మీరు పాటనే కాపాడుకుంటూ, పాట వెనకాల నిలబడుతూ ధైర్యాన్ని ఇస్తూ మీరు ఏ పద్ధతిలో నాగన్న అర్థం చేసుకొని ముందుకు కొనసాగారు? అంబటేలా మించి పోయరా ఓ కులన్న, సద్ది భూవ సంగతే మీరా ఓ కులన్న, సద్ది భూవ సంగతే మీరా. తూర్పు చేను గట్టు కాడ చెట్టు పుట్ట ఒట్టెటోడ, అంబటేలా మించి పోయరా ఓ కులన్న, సద్ది భూవ సంగతే మీరా ఓ కులన్న, సద్ది భూ. పెళ్ళైనాక నాకు అసలు మామూలుగా అసలు చదువే రాదు, అసలు కలిసం స్కూల్కి కూడా వెళ్ళాలి. పెళ్ళయింది 76లో పెళ్ళైనాక ఇక సంవత్సరం దాకా ఎటు వెళ్ళలేదు. నాగన్న ఏం చేసేవాడంటే మిషన్ నేర్చుకోవటానికని, అంటే ఈ అంటే పార్టీలో పోవటం కోసం మిషన్ నేర్చుకోవటం కోసం అక్కడ కల్లూరు వెళ్ళింది. కల్లూరు వెళ్ళి అక్కడ మిషన్ నేర్చుకుందో నేర్చుకోలేదో మనకు మాత్రం తెలియదు. అయితే అక్కడ నేర్చుకుంటానని పోయినాక ఒక సంవత్సరం దాకా ఉన్నాడు. సంవత్సరం దాకా ఉన్నాక అంటే నేను ఇంటి దగ్గరే ఉండేది, పనికి వెళ్ళేది, అంటే కూలి పనికి వెళ్ళేది, కూలి పనికి వెళ్ళేది ఇంటికాడే ఉండేది. కానీ మా అత్త మామ మాత్రం అంటే మా అత్తగారు మాత్రం మంచి జోడపోయి, అంటే ఈయన కూడా పోయిండు కదా, ఈయన ఒక్కదానమే ఉన్నావుగా, ఇక వచ్చినప్పుడల్లా మీరు మంచిగా ఉంటున్నారు మరి సహకరిస్తాను నువ్వు అని చెప్పి అట్లా ఉండేది. ఆ తర్వాత ఇక ఒక 2 సంవత్సరాలు ఉన్నా పెళ్ళయ్యా, 2 సంవత్సరాలు ఉన్నాక ఏం చేసినావు అంటే తను వెళ్ళిపోదాం మన ఇద్దరం కూడా, మనం పేద ప్రజల కోసం పని చేద్దాం, అంటే నువ్వు వస్తావా నేను పోతా అన్నారు, అంటే నువ్వు ఎక్కడికి పోతే నేను అక్కడికి వస్తానని చెప్పా. ఇంకా అప్పటి నుంచి ఇక పార్టీలని కొనసాగుతూ ఉన్నాం. అయితే తర్వాతకి
పార్టీలో పోయాక అంటే కొన్ని రోజులదాకా నాకేం బాధ్యతలు అప్పచెప్పల తర్వాత మళ్ళీ మామూలుగా తిరిగేదాన్ని మామూలుగా పాటలు పాడటం నాగనతుని పార్టీలోకి వెళ్ళిపోయిన తర్వాత తమరికి పార్టీ రీత్యా ఈ ఆర్గనైజేషన్లో ఏ స్టేజ్లో పనిచేశారు నేను పార్టీలోకి వెళ్ళిపోయాక అరుణోదయలో పనిచేశాను పీఓడబ్ల్యూలో పనిచేశాను తర్వాత వాటి వరకే పీఓడబ్ల్యూలో జిల్లా అధ్యక్షుడిగా అధ్యక్షురాలుగా ఉన్నాను ఉపాధ్యక్షురాలుగా తర్వాత పార్టీ ఫుల్ టైం వర్కర్గా పనిచేశారా ఫుల్ టైం వర్కర్గా పనిచేశాను చేశాక మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత తను ప్రోగ్రాములు అంటే క్యాంపులు పెట్టడానికి కోసం వెళ్ళేవాడు అరుణోదయ తరఫున వెళితే నేను కొన్ని రోజులు తిరిగినాక మళ్ళీ అడవిలోకి పోయా అడవిలోకి పోయాక ఒక సంవత్సరంన్నర రెండు సంవత్సరాలు ఉన్నా ఆ రెండు సంవత్సరాలలో అక్కడ చదువు నేర్చుకున్నా అసలు మామూలుగా ఇక్కడ కొద్ది కొద్దిగా వచ్చేది ఆడికి వెళ్ళాక బాగా వచ్చింది అన్నను మ్యారేజ్ చేసుకున్న తర్వాత యూజీలకు పోయి పేద ప్రజల కోసం అనుష్ఠలు కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నాగన్నతో సహజీవనం కొనసాగిస్తూ అడవి ఉద్యమాన్ని కొనసాగిస్తున్న క్రమంలో మీ తల్లిదండ్రులు ఏమైనా ఆటుపోటులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భాల్లో మీ తల్లిదండ్రులు ఏమైనా ముచ్చటించేదా మా తల్లిదండ్రులు అంటే మా అమ్మ వాళ్ళు నువ్వు ఎందుకు పోయినావు అని అనేవాళ్ళు ఆయన పోతే పోయినలే నువ్వు ఎందుకు వెళ్ళావు నువ్వు ఇంటికాడ ఉండొచ్చు కదా నువ్వు ఏడబోయి తిరుగుతావు పోలీసు వాళ్ళు కొడతారు తిడతారు ఇవన్నీ ఎందుకు అని చెప్పి అన్నారు అంటే తను ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటానని చెప్పా వెళ్ళా అయితే మా వాళ్ళకి మాత్రం ఏమి లేదు అప్పట్లో మా వాళ్ళు అంటే తాళ్ళు గీయడానికి ఊళ్ళలోకి వెళ్ళేవాళ్ళు మా నాన్నమ్మ ఇక మా తమ్ముళ్ళు ముగ్గురు మా చెల్లి ఒకటి వీళ్ళని పెట్టుకొని ఇంటి దగ్గర ఉండేదాన్ని ఉండి అంటే కూలి పనికి అని పోయే వెళ్ళేదాన్ని మా ఇక వాళ్ళకి చూసేదాన్ని నేను ఇక అట్లా పెళ్ళి అయిపోయాక ఇక ఇటు వచ్చేసే ఉద్యమాలకి వచ్చాక ఇక అట్లా అటుపోయాను మళ్ళీ తర్వాత ఈ పీఓడబ్ల్యూ దాంట్లో దీంట్లో పనిచేయటం అరుణోదయలో పనిచేయటం తర్వాత నేను ఫస్ట్ తూర్పు చేను కట్టుకానే నేర్చుకున్నాను నేను అయితే నేను అరుణోదయగానే ఈ సారా పోరాటం వాళ్ళ దాని మీద అరుణోదయగానే ప్రోగ్రాంలు ఇచ్చాము రాత్రిపూట అన్నీ అంటే మండలాలు తిరుగుతూ గ్రామాలు తిరుగుతూ ప్రచారం చేస్తూ అప్పుడు ఇంత ఉండేది మావాడు అజయ్ ఇక వాడిని ఎమ్మడేసుకొని తిరిగేది తను ఇద్దరము మాకు ట్రూపు అరుణోదయ ట్రూపు మొత్తం కలిసి ఒక 10 మంది తిరిగేవాళ్ళం పొద్దాక ప్రచారం చేసేవాళ్ళం ఇక ఆ తర్వాత ఎవరన్నా అన్నం దొరికితే తినేది లేకపోతే లేదు మళ్ళీ అట్లా తిరుగుతూ ప్రచారం చేస్తూ చేసినాం మళ్ళీ తర్వాత పీఓడబ్ల్యూ తరఫున కూడా ప్రచారం చేయడానికి పోయినాం అయితే మేము బీరోలనే గ్రామం పీఓడబ్ల్యూ నాయకురాలు విమలక్కను నేను అయితే ఆ ఊరికి వెళ్ళాం బీరోలు వెళ్తే మాకు మమ్మల్ని ఎవరిని చూడలే మాకు అసలు అన్నం పెట్టేవాళ్ళు లేరు మమ్మల్ని పిలిచేవాళ్ళు లేరు లేకపోతే చర్చి ఉంటే చర్చిలో పడుకున్నాం పొద్దాక అట్లా ప్రచారం చేసి నైట్ పూట చర్చిలో పడుకున్నాం అన్నం తినకుండా ఇద్దరే ఇద్దరం ఆ రోజు బీరోల్లో ఆ తర్వాత మళ్ళీ తెల్లారి బొచ్చోడని పోయినాం బొచ్చోడని పోతే అక్కడ కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు మేము ప్రచారం చేసాం వచ్చాం రాత్రిపూట అక్కడ డిపో ఒకటి ఉంటే తాళం వేసి ఆడ బొచ్చోళ్ళ ఎవరు కూడా ఇంట్లోకి రానిపోతే రోడ్డు పక్కన వేప చెట్టు కింద పడుకున్నాం నైట్ పడుకొని ఇక మళ్ళీ తెల్లారి వచ్చేసినాం ఇక అట్లా అన్ని ఊళ్ళు తిరుగుతూ ప్రచారం చేస్తూ వచ్చేసాం ఇక అన్నం పెట్టేవాళ్ళు అప్పుడు అంత పెట్టేవాళ్ళు లేరు అట్లా తిరుగుతూ ఇక వచ్చాము మళ్ళీ తర్వాత కూడా ఇప్పుడు మేము అరుణోదయంలో పనిచేసినప్పుడు ఆ పీఓడబ్ల్యూ అరుణోదయ రెండు కలిపి నేను పనిచేసేదాన్ని తర్వాత మళ్ళీ ఈ ఖమ్మం టౌన్కి వస్తే కూడా అంటే ఊళ్ళలో అన్నం దొరకలేదని ఖమ్మం టౌన్కి వస్తే కూడా విద్యార్థుల దగ్గరికి వెళ్ళేవాళ్ళం విద్యార్థుల దగ్గరికి వెళ్తే 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు నడిచినా కానీ మేము ఉన్నామని ఆ రూమ్ దగ్గరికి వెళ్తే అన్నం పెడతారేమో వాళ్ళని స్టూడెంట్స్ పెడితే వాళ్ళు ఉండపోయేవాళ్ళు ఆ నుంచి మళ్ళీ నడిచి వచ్చేవాళ్ళం అప్పుడు ఆ టైంలో 3 రోజులకోసారి 4 రోజులకోసారి అన్నం తినేవాళ్ళం అట్లా ఇక అట్లా అంటే ఉద్యమం ఇట్నే ఉంటుంది ఏమోలే
అనేది అనుకునేది మేము. ఇక అట్లా తిరుగుతూ తిరుగుతూ ఇక ఇప్పుడు కొద్దిగా అట్లా తిరిగినప్పుడు నాగన్నతో ఈ కళాకారులు పాల్గొన్నప్పుడు అరుణోదయాలు పాల్గొన్నప్పుడు తిరుగుతున్నప్పుడు మీకు ఏమనిపించేది మీ అనుభవాలు? ఏమనిపించేది చేయాలనేది అనిపించేది. మూడు రోజులు భోజనం తినకుండా ఉద్యమాన్ని కొనసాగిస్తున్న క్రమంలో మరి ఉద్యమం ఎందుకు, ఎవరి కోసం పనిచేస్తున్నాం, కుటుంబ సమస్య కోసం పనిచేయాలా, వర్గ పూర్వక పేద ప్రజల కోసం ఎందుకు పనిచేయాలనే ఆలోచన మీకు ఎట్లా లేవనెత్తింది? అంటే అప్పుడు మా పేద ప్రజల కోసం పని చేయాలనే ఆలోచన కానీ మనం తినాలే తిరగాలే అనే ఆలోచన అప్పుడు పడలే. తను కూడా అట్లే తిరుగుతుంది కాబట్టి తను కూడా తినకుండా ఉంటున్నాడు కదా. సరే మనం కూడా ఆయనకు సపోర్ట్గా ఉండాలి కదా. ఇక కష్టాలు పడితేనే ఉంటుంది, పేద ప్రజల కోసం పని చేయాలనే ఉద్దేశంతో ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా తిరుగుతూనే ఉన్నాం. ఆ తర్వాత ఇక ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటాను. అయితే ఒకసారి బుర్రకథ పాటలు గొల్లగూడెం అని ఇక్కడ డోర్నకల్లు గొల్లగూడెం అని గొల్లగూడెంలో మీటింగ్ పెడతంటే వీడిని వేసుకొని అంటే నడుచుకుంటూ పోయేవాళ్ళం. నడుచుకుంటూ పోతుంటే నాగన్న అన్నాడుగా వాడు వద్దు ఎవరికన్నా నిద్ర ఉన్నాడు అంటే వాడిని ఎవరికి ఇవ్వద్దు మేమే సాగుకుంటామని చెప్పి నేను ఏడిసిన ఏడితే నువ్వు ఎంబడి తిరుగుతాను పోలీసు అడగాలంటే వాడు కూడా ఉండదు అని చెప్పింది. అయితే నేను ఎంత ఇబ్బంది పడ్డా కానీ వాడిని వదిలిపెట్టాను నేను చెప్పి ఇక వదిలిపెట్టుకుంటా చూసుకున్నా. అరుణోదయ కార్యక్రమాల్లో ఉంటూ ఆ తర్వాత అడవిలో కూడా పోవాలనే నిర్ణయం ఒకటి పార్టీ నిర్ణయం చేసింది. అయితే అప్పుడు ఇద్దరం నా వెంబటి లక్ష్మి వచ్చిన తర్వాతనే దాదాపు ఒక మాట చెప్పాలి ఇక్కడ. ఆమె పేరు, అసలు పేరు గౌరి గౌరమ్మ. పార్టీలోకి వచ్చిన తర్వాత లక్ష్మి అనే పేరు పెట్టాము. ఇద్దరు పోవాలనేది నిర్ణయించారు. అయితే తను పోయింది, నేను బయట ఆరోగ్యం చూపించుకొని వెళ్ళాలి. దాదాపు అక్టోబరు 1980 సెప్టెంబర్ 16లో ప్రతిపక్షాల మీటింగ్ జరిగింది విజయవాడలో రాణిగారి తోటలో. అయితే నేను అంతకుముందే ఆరోగ్యం చూపించుకున్నా, చూసుకొని తిరిగి వెళ్ళిపోవటానికి ఆ మీటింగ్ పోయి తిరిగి వచ్చి వెళ్ళిపోవటానికి బస్టాండ్ ఖమ్మం బస్టాండ్లో ఉన్నా. మా ఊరు పోలీస్ పట్టాలే పోలీసులను తీసుకొచ్చి పట్టించింది. ఇక నేను బోయితి కాదు, నేను బోయితి కాకపోతే ఇక ఆమె కొన్నాళ్ళు ఉన్న తర్వాత నేను ఇటు వాయిదాలు తిరుగుతూ దాదాపు నన్ను ఒక వారం 10 రోజులు బాగొట్టి తర్వాత కోర్టు కప్ప చెప్పారు. ఇక నేను సబ్ జైల్లో ఉండి రిలీజ్ అయ్యి మళ్ళీ వాయిదాలు తిరుగుతున్న టైంలో మళ్ళీ అవన్నీ మళ్ళీ బయటికి తీసుకురావటం అనేది జరిగింది. అది విషయం, లేకపోతే నేను కూడా పోవాల్సి ఉండేది అప్పుడు. అంతకుముందు మా బ్యాగులో డైరీలు దొరికినాయి, బ్యాగులు దొరికినాయి అశ్వాపురంలో. రమేష్ అని పార్టీ కార్యకర్త నాయకుడు, ఇప్పటి రాయల చంద్రశేఖర్ ఆయన పేరే రమేష్. ఆయన అరెస్ట్ అయ్యిండు అశ్వాపురంలో. అరెస్ట్ అయిన ఇంట్లో మా బ్యాగులు దొరికినాయి. మా కార్యకర్త ఒకతనది నాది. ఆ డైరీల ఆధారంగా నన్ను అరెస్ట్ చేశారు. అంటే ఆ డైరీల్లో మేడ కలిసింది, ఎవరిని కలిసింది, ఇవన్నీ వివరాలు కొన్ని ఉండే, దాని ద్వారా నన్ను అరెస్ట్ చేయడం అనేది జరిగింది. వెళ్ళాక అక్కడ నాకు తుఫాకి ఇచ్చారు. అంటే అది ఎవరికి ఇస్తే వాళ్ళు మోసుకొని వెళ్ళాలి, దాన్ని వదిలిపెట్టద్దు. ఎవరికి బాధ్యత ఒక చెబితే అది నువ్వు ఎటు పోయినా సరే అది ఎమ్మడి తిప్పుకొని వెళ్ళాలి ఉండాలి. అది ఇచ్చారు. అది ఇచ్చినాక అట్లా రోజు చదువు చెప్పేవాళ్ళు. దాంట్లో కూడా చదువుకున్న వాళ్ళు అన్నం ఉండేవాళ్ళు, చదువు చెప్పేవాళ్ళు. చదువు బాగానే నేర్చుకున్నా చదువు. ఆ తర్వాత అంటే మామూలుగా పొద్దాకనేమో మామూలుగా ఉండేది, అడవిలో ఉండేది. సాయంత్రం పూట
అడవిలోని అంటే అక్కడ అడవిలో ఉన్న ఊళ్ళకే గ్రూప్ మీటింగ్లు పెట్టడం, ఊరికి ఒక రోజు తిరగటం, ప్రచారం చేయటం, అట్లా పెద్దోళ్ళేమో అన్నోళ్ళేమో మాటలు చెప్పేవాళ్ళు, మేమేమేం పాటలు పాడేవాళ్ళం. అక్కడనే వాళ్ళు అన్నం అంతా కూడా పెడితే, అన్నీ కలిపి పెడితే అక్కడనే అందరం తినేవాళ్ళం. మళ్ళీ వచ్చి అక్కడ మళ్ళీ అడవిలో పడుకునేది. పడుకున్నాక మళ్ళీ తెల్లారి పొద్దున్నే మళ్ళా అట్లనే మళ్ళీ చదువుకునేది. ఇక ఒకవేళ ఎవరన్నా పొద్దాక అన్నం ఉండదు కదా, మళ్ళీ బయటికి పోవటానికి పోలీసు వాళ్ళు పట్టుకుంటారు కదా వాళ్ళు, అందుకని మళ్ళీ పొద్దాక ఉండేది. మళ్ళీ సాయంత్రం పోయేది. ఒకవేళ వాళ్ళు పొద్దుడి పూట అన్నం తీసుకొస్తేనేమో తినేది. అన్నం తీసుకోక రాకపోతే వండుకుంటే ఒకవేళ బియ్యం ఉండి అయ్యి ఉండి వండుకొని తింటేనేమో అందరం కలిసి తినేది. ఇక లేకపోతే తినకపోతే అట్నే ఉండేది. మళ్ళీ సాయంత్రం వెళ్ళినప్పుడు మళ్ళీ అంత గోడ పెట్టి మళ్ళీ పెట్టేవాళ్ళు, మీటింగ్ పెట్టి మా పాటలు పాడి అట్లా సంవత్సరంన్నర దాకా ఉన్నా నేను. మళ్ళీ ప్రజా సంఘాలలో అరుణోదయలో, ఆ తర్వాత పిఓడబ్ల్యూలో, తర్వాత ఇక అప్పటి నుంచి బుర్రకథ నేర్చుకోవటం, డ్యాన్సులు నేర్చుకోవటం, ఊళ్ళకి వెళ్ళి ప్రదర్శనలు ఇవ్వటం. ఇక ఈ పిల్లల్ని ప్రోగ్రామ్కి వచ్చే పిల్లలు ఉన్నారు, డ్యాన్స్ చేసే పిల్లలు, వాళ్ళందరికీ ఎమ్మడి పెట్టుకోవటం, వాళ్ళకి జడలేయటం, చీరలు కట్టడం, డ్రెస్సులకి ఇట్లా స్టేజ్ల మీద డ్యాన్స్ వేయటానికి అట్లా చేసేదాన్ని. తర్వాతకి మళ్ళీ బుర్రకథ వంత, రామాశయ గారి బుర్రకథకి వంత ఉండేదాన్ని. అంటే రాజకీయం చెప్పేదన్నమాట, జోకర్ కాకుండా. మళ్ళీ పిఓడబ్ల్యూలో మళ్ళీ చేసేది. ఆ తర్వాత అజయ్ని మేము గొల్లగూడెం డోనకల్ల దగ్గర గొల్లగూడెంలో మీటింగ్ ఉంటే మీటింగ్కి వెళ్ళాం. వెళ్ళినాక నైట్ పూట ఈ అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు ఏం చేశారంటే మీటింగ్ జరగనీయకుండా రాళ్ళు వేయించారు వెనకాల వాళ్ళు ఉండి, వేరే అంటే టీడీపీ పార్టీ వాళ్ళు వెనకాల ఉండి రాళ్ళు వేయిస్తే అజయ్ని పక్కనే పండబెట్టేది, మేము స్టేజీ పక్కన పండుకోబెట్టినాం. పడుకోబెట్టినాక ఈ గొడవ రాళ్ళు వేసుకొని అన్ని అవుతుంటే బాగా కొట్టుకుంటుంటే మాకు తెలియకుండానే అజయ్ని తీసిపోయి వేరే వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నారు, మాకు తెలియదు. మేము తర్వాత వచ్చాక దేవలాడితే దొరకలే, దొరకపోతే మా అబ్బాయి లేడని అంటుంటే పక్కన ఉన్న వాళ్ళు ఏమన్నారంటే మేమే తీసుకెళ్ళి ఇంట్లో దాచిపెట్టామమ్మా, పడుకుండా కదకలగాడని చెప్పాను అన్నది. ఇక అది అది అయిపోయింది. బిఎం మాధవరెడ్డి గారికి ఒక రాయి తొలిగింది, నాగన్నకి ఒక రాయి తొలిగింది, అంటే స్టేజ్ మీద రాళ్ళు వేశారు. ఇక మీటింగ్ అయిపోయాక ఎవరికి వాళ్ళ వెళ్ళిపోయాం. ఇక నైట్ అక్కడే ఉన్నాం. తర్వాత నేను అంటే ఆడ అప్పుడు నిర్బంధం ఉండేది, ఇక పార్టీ అంటే చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉండేది కాకపోయింది. అయితే నేను అట ఆర్గనైజేషన్ పరంగా తొరగూడెం వెళ్ళాను, ఊసిమంచి మండలంలో తొరగూడెం అని ఆ ఊరు వెళ్ళాను. ఆ ఊరు వెళ్తే ఇక అందరూ ఇగో అడవిలో ఉన్నాం వచ్చింది, అడవిలో ఉన్నాం వచ్చింది, అసలు అడవిలో ఉండి ఆడవాళ్ళు కూడా అడవిలో ఉంటారట వచ్చిందని అందరు ఊరంతా చూడటానికి వచ్చారనమాట ఒకరోజు మొత్తం. ఇక ఆ తర్వాత మళ్ళీ వేరే ఊరు మళ్ళీ వెళ్ళా. మళ్ళీ వెళ్ళినాక ఇక అప్పుడు అక్కడ లేదు లేక ఆ ఊర్లో ఫస్ట్ వెళ్ళాను కాబట్టి ఊకొచ్చి అందరు వచ్చి చూసేవాళ్ళు. చూస్తే ఇక మనమేమంటాం, నేను అట్టాడు కాదమ్మా, మీతోటి ఉండేదాన్ని, మీలో పనిచేసేదాన్ని, నేను మహిళా సంఘంలో చేస్తున్నా, పాటలు పాడతాం మేము, మమ్మల్ని అట్ట అనుకోపోకండి, మమ్మల్ని మంచిగా చూడండి, మాకు అన్నం కనుక పెట్టండి అని చెప్పి మాటలు చెప్పేది. పోలీసు వాళ్ళు కూడా ఇక మాటలు చెప్పేది పోలీసు వాళ్ళు. తొరగూడెం అదే పో అంటే తెల్లారి పోలీసు వాళ్ళు వచ్చారు. మేము నేను అక్కడ ఉన్నాను, నక్సలి పార్టీ వచ్చింది ఇప్పుడు పలానా ఊర్లో ఉందని అనగానే అక్కడికి కూసుమంచి పోలీస్ స్టేషన్ ఇచ్చి ఆ ఊరు వచ్చారు. ఆ ఊరు వస్తే ఆ ఇంట్లో నుంచి వేరే వాళ్ళ ఇంట్లోకి మళ్ళీ మారిన మారాక ఇక లేదు వెళ్ళిపోయారు అని చెప్పానని వాళ్ళు అవతల ఇతర అంటే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక తెల్లారి ఇక ఆ నుంచి మళ్ళీ బయలుదేరి ఖమ్మం వచ్చాం. మిర్చి అంటే రేటు పెరగాలనే దాని మీద పార్టీ వాళ్ళు ధర్నా చేసి మిర్చి తెచ్చి కాలబెట్టారు. అప్పుడు చాలామంది వచ్చారనమాట ఖమ్మంలో. మయూరు సెంటర్లో బాగా అప్పుడు నిర్బంధం ఎక్కువ ఉండేది, అయినా నిర్బంధం ఉన్నా సరే రైతులు వచ్చారు, జనం వచ్చారు ఫుల్ అన్నమాట. ఈ ఖమ్మంలో సుమారు 10,000 మంది వచ్చారు. వస్తే వీళ్ళు ఏం చేశారంటే మిర్చి కాలబెట్టారు.
అంటే రేటు దాన్ని మిర్చి పండించిన వాడికి రేటు లేదని చెప్పి నిరసన చేసుకుంటూ మిర్చి కాలబెట్టాను. కాలబెట్టినాక పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తున్నారు. లాఠీ చార్జ్ చేస్తుంటే నేనేం చేసిందంటే ఇట్లా చీర ఇట్లా దోపుకొని ఇది ఈ చీర ఇట్లా పట్టుకొని కర్ర పట్టుకొని జెండా పట్టుకొని ఉన్నాగా జెండా పట్టుకొని ఉన్నప్పుడు ఏం చేసిందంటే ఈ జనం మీద పోలీసు వాళ్ళు కర్రలు కొడుతున్నారు. నేనేం చేశానంటే ఆ పోలీసు వాళ్ళ కర్ర పట్టకుండా ఈ కర్ర దానికి అడ్డం పెట్టా. పోలీసు వాళ్ళు కొడుతున్నారు కదా జనానికి దెబ్బలు తగులుతున్నాయి, దానికి పోలీసు వాళ్ళకి వ్యతిరేకంగా కర్ర పెట్టా. ఆ కర్ర పెట్టాక నన్ను బాగా అప్పుడు ఎవరు నరేష్ రెడ్డిను ఎవరు బాలకృష్ణ బాలకృష్ణ అని వాళ్ళు ఇద్దరు ఎస్ఐ వాళ్ళు ఏం చేశారంటే ఈమె హీరోలాగా పనిచేస్తుంది ఈమె అందరినీ పోలీసు వాళ్ళని కొడుతుంది అని వాడు అది తీశాడు వీడియో వీడియో తీశాడు. చూస్తే ఏమంటే ఎట్టుందంటే వాళ్ళని కొట్టినట్టు అనిపిస్తుంది, పోలీసు వాళ్ళు కొట్టినట్టు అనిపిస్తుంది. అయితే నేనేమో ఆ ఉద్దేశంతో ఇట్లా పట్టా వీళ్ళని కొడుతున్నా చెప్పారు. కొడుతుందని వీడియో తీసి తర్వాత చూసి ఇక మళ్ళీ ఆఫీస్కి అంటే అప్పుడు ఆఫీస్ చేయాలి ఆఫీస్ కాడికి పోదామని పోతుంటే మళ్ళీ వచ్చి నన్ను పట్టుకున్నారు. ఈమె హీరోలాగా పని వీడియో చూసుకుంటే హీరోలాగా పోలీసు కొడుతుంది పోలీసు వాళ్ళని అని చెప్పి వాళ్ళు చూసి ఇక అరెస్ట్ చేశారు. అప్పుడు 300 మందిని అరెస్ట్ చేశారు. చేసినాక ఏం చేశారంటే పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్ దగ్గర పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళాక వీడియో చూస్తుంటే కనపడుతుందిగా కనపడుతుంటే అంతమందిని చుట్టూ నిలబెట్టి 3 కర్రలు ఇరిగేదాకా కొట్టారు. ఇట్లా నెత్తిబట్టి లేబట్టి ఎత్తేసుకుంటా లేడీ కానిస్టేబుల్ 3 కర్రలు ఇరిగేదాకా కొట్టారు. అసలు నేను ఊ అనలే ఆ అనలే అరవలేదు ఏమైనా చేయలేదు. గడ్డ వెంకటరామయ్య గారికి అప్పుడు గడ్డ వెంకటరామయ్య గారు ఉండు ఆయన అప్పుడు ఈజీలో ఉండి బయటకు వచ్చిండు. వచ్చినాక అప్పుడు కూడా తన అరెస్ట్ అయ్యింది. మాతో పాటు పోలీస్ స్టేషన్ కూడా వచ్చిండు. తను అసలు ఏడుస్తుంది ఇక. అయితే పోలీసు వాళ్ళు మన విలేకరులు ఉన్నారుగా విలేకరులు కూడా లోపలికి రానియట్లేదుగా. వాళ్ళు పైన పైన డాబాల మీద ఉండి చూస్తున్నారు. అయితే ఇక వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇక నాకు తెలిసాలే కానీ మా తర్వాత చెప్తుంటే అర్థమైంది. బాగా 3 కర్రలు ఇరిగేదా కొట్టారు వదిలేశారు. వదిలేసినాక మళ్ళీ స్రోహ తప్పిపోతే వాళ్ళే లేడీ కానిస్టేబుల్ని తీసుకొని జీవిచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి మందులు ఇప్పించారు. నేను వేసుకోనని చెప్పిన మందులు నేను వేసుకోనని చెప్పిన ఆ తర్వాత 3 రోజులు ఏమో స్టేషన్లో ఉంచారు. అంటే అందరిని ఉంచారు కానీ ప్రత్యేకంగా నన్నే ఎక్కువ కొట్టారనమాట. ఇక 3 రోజుల తర్వాత హైదరాబాద్ జైలు చెంచల్గూడ జైలుకి పంపించారు. చెంచల్గూడ జైలుకి హైదరాబాద్ పంపించినాక అసలుకి 15 రోజుల దాకా కూడా అసలు కూర్చోలేకపోయినా పడుకోలేకపోయినా ఈ తల అంతా పీకారుగా కనీసం 15 రోజులు తల కూడా దువ్వుకోలే అట్లా కొట్టారు. అప్పుడు అజయ్ అంటే మేము పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు అజయ్ మా దగ్గరకు వచ్చి చూసి అప్పుడే ఫస్ట్ పాట రాసిన సారంగపాణ అయితే మమ్మల్ని చూసి పోలీస్ స్టేషన్కి వచ్చిండు అని చూసి వాడు కోర్టు కాడికి వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక వెళ్ళిపోయింది. ఇక మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఇక వదిలిపెట్టరుగా. అయితే ఇక అక్కడ పోయినాక 10 అంటే 1 నెల ఉన్నట్టుంది. ఉన్నాక ఇక కేసులు లేకోకుండా కేసు కొట్టేపించుకొని వచ్చినామంటే ఈ లక్ష్మీ పార్వతి ఇందిగా నిరాహార దీక్ష చేసా. నిరాహార దీక్ష చేసినాం లే నిరాహార దీక్షలు చేసినాం దాంట్లో దాని ఫలితంగానే జైల్లో నిరాహార దీక్షలు చేసినాం. దానికి సపోర్టు లక్ష్మీ పార్వతి కన్నా లక్ష్మీనారాయణ వీళ్ళందరూ కూడా అసెంబ్లీలో బాగా వాదించి కేసు లేకోకుండా 300 మంది అంటే మా లేడీస్ హైదరాబాద్ సెంచల్గూడ జైలుకి పోయారు. అప్పుడు నాగన్న కూడా అరెస్ట్ అయ్యాడు. అక్కడ అదే ఊరు ముషీరాబాద్ ముషీరాబాద్ మేము సెంచల్గూడ జైల్లో ఉన్నాం. వచ్చేసినాక ఇక మళ్ళీ కార్యక్రమాలలో ఆ తర్వాత ఇక మమ్మల్ని కొన్ని అంటే ఆర్గనైజేషన్ పరంగానే తిట్టలపాడులో ఉంచారు. ఫస్ట్ ఖమ్మంలో ఉన్నాం. ఖమ్మంలో అంటే ఇక చిన్నవాడు ఉన్నాడు కదా అప్పుడు ఉన్నప్పుడు ఒక రూమ్ తీసుకొని
ఇక అప్పటిదాకా రూములేమి ఏం లేవు. ఆయన ఉండటం ఎక్కడ పడితే అక్కడే ఉండేవాళ్ళం. అప్పటికి వీడు ఆయనక ఖమ్మంలో ఆ రూమ్ తీసుకొని ఆ నుంచి ఖమ్మం నుంచి మళ్ళీ ఆరోనేశ్వర పరంగా తిట్లపాడు పంపించారు. తిట్లపాడు పంపించినాక కొన్ని రోజులు ఆడినాక తర్వాత మళ్ళీ పిండిపోలు పంపించారు. పిండిపోలు పంపించినాక మళ్ళీ కొన్ని రోజులు అక్కడ ఉన్నాక మా కూసు మంచి పంపించారు. ఆర్గనైజేషన్ పరంగానే నేను పిఓడబ్ల్యూ పనిచేస్తున్నా, ఆర్డోగానే ఉంటున్నా. మళ్ళీ కూసు మంచి, కూసు మంచిలా కొన్ని రోజులు ఉన్న తర్వాత వైరాల పంపించారు. వైరా పంపించినాక వైరాల కూడా కొన్ని రోజులు ఉన్నాం, ఆర్గనైజేషన్ పరంగానే ఉన్నాం. వీడి చదువుకి దానికి ఇబ్బంది అవుతుంది ఇక అవుతుందని ఇక నేను నాకు అప్పుడు పోలీసు వాళ్ళు కొట్టిన దెబ్బలు బాగున్నాయి ఇక కొట్టిన దెబ్బలకి చేతగా అట్లా ఓపిక లేదు తిరగటానికి నడవటానికి అట్లా ఓపిక లేకపోతే ఇక చిన్న నేను పార్టీకి లెటర్ పెట్టా, నేను నన్ను రిలీవ్ చేయండి నేను తిరగలేకపోతున్నా అని చెప్పి పార్టీకి లెటర్ పెడితే కాదని అన్నారు. నువ్వు ఉండాల్సిందే కాదు, నువ్వు మీరు ఉండాలా అని చెప్పి అన్నారు. అంటే నేనైతే ఉండలేను నాకు చేత కావట్లేదు అని చెప్పి అప్పుడు ఒక చిన్నది ఒక బడ్డీ కొట్టుకొనుక్కొని మరి ఇక మళ్ళీ మనకి కావాలిగా మళ్ళీ ఇక అట్లా అట్లా బడ్డీ కొట్టుకొనుక్కొని చిన్నగా ఒక చేపలాగా పెట్టి చేపలాగా ముందు వైరాల పెట్టి వైరాల నుంచి మళ్ళీ ఖమ్మం వచ్చాం. మమతా మెడికల్ కాలేజీ గొల్లగూడెం రోడ్ అని అక్కడ ఈ మామూలు గవర్నమెంట్ రోడ్డే. ఆ రోడ్డు మీద నాలుగు రేకులు వేసుకొని కొట్టు పెట్టుకొని రోడ్డు ఎమ్మటే పక్క పెట్టుకొని ఇక అట్లా అప్పటి నుంచి ఇప్పటిదాకా జీవనం గడుపుతాను. అట్లా రోడ్డు పక్కన అంటే కాదు మామూలుదే కాదు ప్లేస్, ఉత్త రేకులే తడికలు కట్టి. అరుణోదయం 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 అడుగున పడిన అడుగుతున్న బడుగు జనుల బతుకుల్లో నవోదయం శుభోదయం నూత్రక్రాంతి యుగోదయం అరుణోదయం 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 ఓ అందుకే ముందు పాటమని తలుస్తూ పాటమ్మా నీ పాదాలకు వందనం అందుకోమా అరుణోదయ వందనం పాటమ్మా నీ పాదాలకు వందనం అందుకోమా అరుణోదయ వందనం అరే పాటమ్మా పాటమ్మా నీ పాదాలకు వందనం అందుకోమా అరుణోదయ వందనం పాటమ్మా నీ పాదాలకు వందనం అందుకోమీ అరుణోదయ వందనం. జానపదుల నోట పుట్టి జాతికి అంకితమయ్యి జానపదుల నోట పుట్టి జాతికి అంకితమయ్యి పాటవయ్యి పది నిత్యం పల్లవించ తల్లి అమ్మ పాటమ్మా నీ పాదాలకు వందనం అందుకోమీ అరుణోదయ వందనం. శ్రీకాకుళం పోరులోన నీవు మా పాణిగ్రాహి పాటవయ్యినావు శ్రీకాకుళం పోరులోన నీవు మా పాణిగ్రాహి పాటవయ్యినావు. ఆ విధంగా పాట అనేక ఉద్యమాలని తట్టి ముందుకు తీసుకుపోయింది, అదే ప్రధాన వాహిక అయింది. గోదావరిలో ప్రతిఘటన ఉద్యమాన్ని కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి, కామ్రేడ్ పోట్ల రామనర్సయ్య ఏ విధంగానైతే పునాది వేశారో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మొత్తం అటవీ ప్రాంతం అది మణుగూరు కావచ్చు, బండార్గూడెం కావచ్చు, లేకపోతే బయ్యారం కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి ఊళ్ళల్లో ఉన్నటువంటి అడవిలో ఉన్న కోయగూడాలని నిర్మాణం చేయడానికి బొబ్బిలి పెద్దపల్లి లాంటి నాయకుడు కామ్రేడ్ గడ్డ వెంకటరామయ్య, ఆయననే దొరన్న అని పిలుచుకునేవాళ్ళు. విప్లవ సింధూరం అనే ఒక క్యాసెట్ కూడా అరుణోదయ రూపొందించింది. దానిలో టైటిల్ సాంగ్గా ఉన్నటువంటి పాట కొమిర వెంకన్న రాసిన పాట, ఆ పాట ఇప్పుడు మీ ముందు వినిపిస్తాను. చలకల్ల వాలిన చిలకమ్మ చిన్న బోయున్నది అన్న దొరన్న ఏడి మళ్ళీ రాడాని తెలిసినట్టున్నది పాడేటి కోయిల మూగ వైరోధిస్తూ ఉన్నది అన్న దొరన్న లేడు
మళ్ళీ రాడాని తెలిసినట్టున్నది. అమరవీరుడా దొరన్నా నీకు దండమే, కామ్రేడా దొరన్నా నీకు కన్నీటి వందనాములే, కామ్రేడా దొరన్నా నీకు కన్నీటి వందనాములే. చరకల్ల వాలిన చిరకమ్మ చిన్న పోయున్నది, అన్న దొరన్న లేడు మళ్ళీ రాడాని తెలిసినట్టున్నది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరులోన వీరుల త్యాగాల చరితెంత ఘనమో, అక్షరాలు దిద్దుకుంటూ ఆయుధాన్ని పట్టుకున్న త్రితరము కమ్యూనిస్టమ్మ. 2019 జూలై 31వ తేదీన రోళ్లగడ్డ అడవుల్లో పోలీసుల చేత కాల్చివేయబడ్డటువంటి కామ్రేడ్ లింగన్న, పూణెం లింగన్న మీద సంచార రాసినటువంటి పాట, చికాకో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ ఎట్లా చేరెనో రోళ్ళగడ్డ. చికాకో నగరాన చిందిన రక్తం తడిసిన ఎర్రగుడ్డ ఎట్లా చేరిందో రోళ్ళగడ్డ. కుమరమో భీమయ్యి కోయోళ్ళ గుడిసెలో పుట్టిన పోరు బిడ్డ, లింగన్న ఎత్తిండే ఎర్ర జెండా, లింగన్న ఎత్తిండే ఎర్ర జెండా. అదరలే బెదరలే చిరునవ్వు చెదరలే, అదరలే బెదరలే చిరునవ్వు చెదరలే, ఇంతలే దత్తు కంటబడ్డా తూటాలతో ఒళ్ళు తూట్లు పడ్డా. చికాకో నగరాన అయ్యో చికాకో నగరాన చిందిన రక్తం తడిసిన ఎర్రగుడ్డ ఎట్లా చేరిందో రోళ్ళగడ్డ, ఎట్లా చేరిందో రోళ్ళగడ్డ. చికాకో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ ఎట్లా చేరిందో రోళ్ళగడ్డ. చికాకో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ ఎట్లా చేరిందో రోళ్ళగడ్డ. అరే కొమరము భీమయ్యి కోయల గుడిసెలో పుట్టిన పోరు బిడ్డ, లింగన్న ఎత్తిండ ఎర్ర జెండా, లింగన్న ఎత్తిండ ఎర్ర జెండా. అదరలే బెదరలే చిరునవ్వు చదరలే, అదరలే బెదరలే చిరునవ్వు చదరలే, తింతలే చెట్టు కంటబడ్డ. చల్ రేపెళ్ళవాడలో పుట్టినటువంటి కృష్ణమూర్తి, కృష్ణమూర్తి అంటే ఆ కృష్ణమూర్తి కాదు, చంద్రకృష్ణమూర్తి. చంద్రకృష్ణమూర్తి విప్లవోద్యమంలో చేరి విప్లవోద్యమ రక్షణ కొరకు తుపాకీ పట్టుకొని ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్న టైంలో లడాయి గడ్డలో ఎన్కౌంటర్లో చనిపోయాడు. తన మీద జయరాజు రాసినటువంటి పాట, నువ్వు ఎత్తిన జెండా నిడబోము ఎల్లన్నో, నీ నెత్తురు గుండెల కద్దుకుంటాము ఎల్లన్నా, నువ్వు ఎత్తిన జెండా నిడబోము ఎల్లన్నో, నీ నెత్తురు గుండెల కద్దుకుంటాము ఎల్లన్నా. నీడా తూపి నోడై వన్న తోడు నడిచి నోడి వన్న, నడిచి నోడి వన్న తోడు నడిచి నోడి వన్న. అరే భూమి పంచి నోడి వన్న బువ్వా పెట్టి నోడి వన్న, భూమి నోడి నోడి వన్న బువ్వా పెట్టి నోడి వన్న. మా కుండాలున్న మా కుండాలున్న మెతుకులన్నీ ఎల్లన్నో, అవి గుండె పగిలి ఏడ్చేరన్న ఎల్లన్నా, కుండాలున్న మెతుకులన్నీ ఎల్లన్నో, గుండె పగిలి ఏడ్చేరన్న ఎల్లన్నా. నువ్వు ఎత్తిన జెండా నిడవబోము ఎల్లన్నో, నీ నెత్తురు గుండెల కద్దుకుంటావు ఎల్లన్నా, నువ్వు ఎత్తిన జెండా నిడవబోము ఎల్లన్నో, నీ నెత్తురు గుండెల కద్దుకుంటావు ఎల్లన్నా, నీ నెత్తురు గుండెల కద్దుకుంటావు ఎల్లన్నా, నీ నెత్తురు గుండెల కద్దుకుంటావు ఎల్లన్నా. విప్లవాల పోరుగడ్డ, మధ్యవంశలో పుట్టి ప్రత్యర్థుల చేతులు హత్యగామించబడ్డటువంటి గవిని వీరయ్య గారి మీద కుమిరి వెంకన్న రాసిన పాట, మా పల్లె తొలి పొద్దు వెలుగు నీవన్నో, అన్న మాయన్న మా గవిని వీరన్న, మా పల్లె తొలి పొద్దు వెలుగు నీవన్నో,
అన్న మాయన్న మా గవిని వీరన్న తల్లి ఉజమారికి నీవు తనివిస్తీవన్నో జల్ జంగల్ జమీన్ అమారా అని ఆ రోజు నైజాంకు వ్యతిరేకంగా ఆదిలాబాద్ జిల్లా జోడేన్ ఘాట్ నుంచి గర్జించినటువంటి కొమరం భీము ఓ అమరుడా కొమరం భీము ఎట్లా అమరుతురా మా ఆదివాసి గూడలల్లో పొడిసిన పొద్దురా అమరుడా కొమరం భీము ఎట్లా అమరుతురా మా ఆదివాసి గూడలల్లో రణముల ఉరుమై దళముల మెరుపై గళగర్జనల తుడు మోతవై కొమ్ము సైరను కొలాము జాతిని కొలిమిలతుంటుగా చేసినవు ఎరుగని కోయల మన్యం వీరులుగా చేసినవు ఆదివాసి గూడాలల్లో కొడిసిన పొద్దురా కొమరం భీముని ఎట్లా మరుదుమురా మా ఆదివాసి గూడాలల్లో కొడిసిన పొద్దురా చుండూరు ఘటనలో ఘోరమైన మానహోమం చేస్తున్నటువంటి పరిణామంలో మీరు రాస్తున్నటువంటి పాటలు ఏమున్నాయన్నా ఒకసారి పాట వినిపించగలరా? అదే చుండూరు పేరింటే గుండె రగులుతుంది అనేది ఒకటి రాశాను. ఆ తర్వాత ఈ కులం ఎట్లా ఉందని కులాన్ని ఒక రాక్షసిగా చిత్రించి దాని మీద కూడా తర్వాత పాట రాయడం జరిగింది. తరతరాలుగా దళితుల మీద జరుగుతున్నటువంటి దాళ్ళు వాటి సాక్ష్యాలే నీరుకొండ కారంచడు చుండూరు వేంపెంట ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగినప్పటికీ కూడా ఈనాటికి మీద కూడా దళితుల మీద దాడులు ఆగటం లేదు. వీటన్నిటికీ కూడా అంతా బహుజనులంతా ఏకమై దీనికి వ్యతిరేకంగా పోరాడాలంటూ ఆ రోజు చుండూరు ఘటన జరిగినప్పుడు నా గుండె మండిపోయింది, గుండె రగిలిపోయింది. చుండూరు పేరింటే చాలు, చుండూరు పేరుంటే గుండె రగులుతుంది, చుండూరు పేరుంటే గుండె రగులుతుంది, చుండూరు పేరుంటే గుండె రగులుతుంది, చుండూరు పేరుంటే గుండె రగులుతుంది. లొల్లెట్ట పుట్టిందిరో ఆ పల్లె వల్ల కడయిందిరో ఓరన్న, లొల్లెట్ట పుట్టిందిరో ఆ పల్లె వల్ల కడయిందిరో, లొల్లెట్ట పుట్టిందిరో ఆ పల్లె వల్ల కడయిందిరో, లొల్లెట్ట పుట్టిందిరో ఆ పల్లె వల్ల కడయిందిరో. అంటరానోళ్ళని మాల మాది గొల్ల ఎంటబడి పట్టిందురో ఊరన్న, ఎంటబడి పట్టిందురో మాయన్న, ఎంటబడి కొట్టిందురో మాయన్న, ఎంటబడి కొట్టిందిరో. అరే అంటరానోళ్ళైతే ఎంటబడి కొట్టమని చాలు, అరే అంటరానోళ్ళైతే ఎంటబడి కొట్టమని అధికారం ఎవడిచ్చుండో ఊరన్న, తప్పేమి చేసిందురో ఊరన్న, అధికారం ఎవడిచ్చుండో ఊరన్న, అధికారం ఎవరిచ్చారో ఓరన్న, తప్పేమి చేసిందురో ఓరన్న, అధికారం ఎవరిచ్చారో ఓరన్న, తప్పేమి చేసిందురో. అందుకని ఆనాడు నుంచి నాటి వరకు తరతరాల నుండి ఎంటబడి తరుపుతున్నారు. అట్లాగే కుల రక్కస అనేది ఇవాళ కోరలు సాతుకొని ఇవాళ దళితులని భక్షిస్తూ ఉంది. రక్షించేవాడు లేక విలవిల కొట్టుకలాడుతూ ఉన్న ఇవాళ పాలకులంతా చెప్పేటటువంటి మాటలన్నీ కూడా ఓట్ల కోసమే తప్ప దళితుల రక్షణ కోసం కాదని ఇవన్నీ మనకు తెలియజేస్తున్నాయి. అందుకే కుల రక్కసి కోరలు సాచింది, నా దళిత బిడ్డలను తల నరికి పాతర వేసింది, ఘోరాతి ఘోరమురాసింది, మా దళిత బిడ్డలను వేసింది, అరే కుల రక్కసి కోరలు సాచింది, నా దళిత బిడ్డలను తల నరికి పాతర వేసింది, మా దళిత బిడ్డలకి ఎరుగని ఆ కాలము నుండి ఎంతో కొంత నేర్చుకున్నాము, చదువుకొని ఉద్యోగం
ఉద్యోగం చేసిన కులమన ముద్దర వదలకపోయే ఏ దేవుడు చేసిందో పాపం ఎంత మడి మరి తరుముతూ ఉంది కులరక్కసి కోడలు కాపింది నా దళిత బిడ్డల తల నరికి పాతర వేసింది మనోడని మంగళోడని సాగలోడని సన్యాసోడని కలిసిన ధరలు పిలిచిన పిలుపులు గుండెల జేరి గెలుపుతున్నవి మన రాకెట్లు యుగములోన రాక్షస కులము వదలకపోయే కులరాక్షసి కరువులు వేసింది సత్తిపల్లి కాన్సెషన్లో కాలోజీ గారు పూర్తి చేసినప్పుడు అప్పుడు మీరు పాట అరుణోదయం నుంచి ఆ పాట ఒకసారి వినిపించగలరా? సత్తిపల్లి నియోజకవర్గంలో ఆనాటి 300 మంది విప్లవకారుల్ని కాల్చి చంపడానికి కారణమైనటువంటి అన్న ఎంగలరావు ఎవరైతే ఉందో ఎంగలరావుకు వ్యతిరేకంగా కాళోజీ నారాయణరావు గారు పోటీ చేశారు. అయితే దీంట్లో అన్ని ప్రతిపక్షాలు నారాయణరావు గారికి సపోర్ట్ చేసింది. 18 రోజులే ప్రచారం జరిగింది, 18,000 ఓట్లు వచ్చినాయి. కానీ ఆ 18 రోజుల్లోనే ఎంతో సాహసంగా ఆయన గారు ముందు నుండి ఓపెన్ టాప్ జీపులోనే ఏ భయం లేకోకుండా ఎంగలరావు ముఖ్యమైన బాగా పునాదున్న గ్రామాల్లో కూడా వెళ్ళి ప్రచారం చేశాం. పెంట్లంలో కర్రలు పట్టుకొని మొత్తం మీదకు వచ్చారు నారాయణరావు గారు జీప్ మీదకి. ఆయన ఉండి వెనక్కి వెళ్ళండి, తప్పున పడతారు, వెనక్కి వెళ్ళిపోండి అని ఎప్పుడైతే చెప్పాడు వెనక్కి వెళ్ళిపోయారు. ఆ సందర్భంలో నేను ఈ ఎంగలరావు మీద శ్రీశ్రీ రాసిన పాట పాడాను. ఓరోరి వెంగలప్పిగో జలగౌని పేరంటే కడుపు నొప్పిరా, ఓరోరి వెంగలప్పిగో జలగౌని పేరంటే కడుపు నొప్పిరా, అరే బానిసకొక మానవనర జన్మానికి పీనుగ నడిపీనుగా, మానవనర జన్మానికి అరే నక్సలైటు చల్ చల్ నక్సలైటు పొంచినాడురో, నేనెత్తిన నాటు బాంబు పేలుస్తాడురా, నక్సలైటు పెంచినాడురో, నేనెత్తిన నాటు బాంబు పేలుస్తారురా, ఓరోరి వెంగలప్పిగో. ఆ విధంగా వెంగలరావు గారికి వ్యతిరేకంగా నిలబడ్డ కాళోజీ నారాయణరావు గారికి నేను ప్రచారంలోకి వెళ్ళాను. అయితే ఆనాటికి అరుణోదయ నిర్మాణంలో లేను ఇంకా నేను. నేను టైలరింగ్ నేర్చుకోవటానికి ఈ పార్టీలో పోవాలనే ఉద్దేశంతో టైలరింగ్ నేర్చుకుంటాననే పేరుతో కల్లూరు పోయా. అక్కడ ఆశీర్వాదం అని ఉంటాడు, ఆయన దగ్గర నేర్చుకుంటున్న టైంలో అక్కడనే ఉద్యమం మొదలైంది. అక్కడ ఒక శిబిరం ఏర్పడింది. ఆ శిబిరం నుంచి మేము రోజు తిరిగి గ్రామాలు తిరిగి ప్రచారం చేసి మళ్ళా కల్లూరు శిబిరాన్ని చేరుకునేటోళ్ళం. సత్తుపల్లిలో ఒక శిబిరం, సత్తుపల్లిలో ఒక హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు అక్కడ ఉన్నారు, మిగతా వాళ్ళ మేము ఇక్కడ ఉన్నాం. ఆ టైంలో గూడంజయ్య గారు కూడా కలిసి మేము పాటలు పాడాం ఆ ప్రచారంలో. అయితే ఒక ఊళ్ళో దాదాపు ఆ రోజు లాస్ట్ డేటు ఎన్నికలకు ప్రచారానికి ముగుస్తుంది, కానీ మేము సాయంత్రం ముగిసే ప్రచారం ఏదో ఒక ఊళ్ళో దాదాపు రాత్రి మధ్యరాత్రి 2 గంటల దాకా మమ్మల్ని కదలలేదే ఊళ్ళ నుంచి. ఆ రోజు నాకు ఒక మంచి అనుభవం, మర్చిపోలేని గుర్తు. మొత్తం రూపాయల దండలు గుర్తుకొచ్చి మేము మెళ్ళో వేసి ఎంగలరావు మీద పాట పాడగానే దండలు వేసేసి ఆ రోజు చాలా గొప్పగా సన్మానించారు. ప్రజలు దానికి ముందు ఏర్పాటు లేవు, సన్మానించాలని అనుకోలేదు, అక్కడికి అక్కడే ప్రజలు వాళ్ళు తీసుకొచ్చి ఆ విధంగా చేయడం జరిగింది. ఆ తర్వాత డోర్ క్యానవర్సింగ్ కూడా పోయాం. ప్రచారం ముగిసిన తర్వాత లింగగూడెంలో నాకు కుక్క కరిసింది. కుక్క కరిస్తే అప్పుడు రామ్మూర్తి అని పౌరవకల నాయకుడు దీనికి అంత మేనేజ్మెంట్ చేస్తున్నాడు, ఆయన తీసుకుపోయి సూదులేయించాడు. బొడ్డు చుట్టూ సూదులేయించుకున్నటువంటి గుర్తు ఇంకా గుర్తుంది. అట్లా ఆ చేపల ఎన్నికల టైం కూడా అదే. అప్పుడు శ్రీశ్రీని కూడా 2వ సారో మొదటిసారో చూడటం ఎక్కడ, సత్తుపల్లిలో మీటింగ్ జరిగితే సత్యనారాయణ సింగ్ ఆనాడు కేంద్ర కమిటీ నాయకుడు, ఎమ్మెల్యే పార్టీ కేంద్ర కమిటీ నాయకుడు సత్యనారాయణ సింగ్ శ్రీశ్రీ గారు. ఈ శ్రీశ్రీ ఉపన్యాసాన్ని అనువాదం చేయడానికి కాశీపతి వచ్చిండు వీరసన్న నాయకుడు. శ్రీశ్రీ గారు
అంటే సచాన సింగ్ గారు నాలుగు మాటలు చెప్తే ఇంకా నాలుగు మాటలు కలిపి కాశీపతి గారు తెలుగులో ఇంకా అక్కడ లోకల్ ఉన్న సిచ్యువేషన్కి అనుగుణంగా బ్రహ్మాండంగా ఆ రోజు అనువాదం చేశాడు. అది ఆ విషయం నా మెడలో పూల దండ వేసింది కానీ రూపాల దండ వేసింది కానీ సత్యనారాయణ సింగ్ శ్రీశ్రీ గారు కలిసింది కానీ ఏది కూడా మర్చిపోకుండా ఇప్పటిదానికా నా మనోపలక మీద ముద్ర వేసి ఉన్నది. అందుకనే నాకు చాలా అదృష్టవంతుడిగా భావించాను శ్రీశ్రీని చూడటం, సత్యనారాయణ సింగ్ని చూడటం. అట్లా ఎంగళరావుకి వ్యతిరేకంగా జరిగిన ప్రచారంలో నేను అట్లా పాల్గొనటం జరిగింది. ఈడ పాల్గొనటం వల్లనే అక్కడ నేను చాపలరయ్య ప్రచారానికి వెళ్ళలేకపోయాను. ఆ చాపలరయ్య ప్రచారానికన్నా ఎంగళరావుకి వ్యతిరేకంగా చేయటమే గొప్ప అనుకున్నాను. అటు వాళ్ళతో వెళ్ళి ప్రచారంలో పాల్గొనటం జరిగింది. అన్న చెప్పండి, సారా ఉద్యమం పైన అరుణోదయగా మీరు ఆ రోజు చేసినటువంటి పోరాటాలలో పాడిన పాటలు ఒకటి పాట పాడి విడిపించగలరా? అయితే ధూపగుంటలో మొదలైన సారా ఉద్యమం రోషం ఎవరైతే ప్రారంభించిందో దానికన్నా ముందే, ఇది 93 దాదాపు, దానికన్నా ముందే 81లో ఖమ్మం డివిజన్లో సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీ ఆ రోజు ఈ సారా రేట్లు ఎక్కువ పెంచారని దాని రేట్లు తగ్గాలని ఒక ఉద్యమం చేసింది. ఉద్యమం చేసిన టైంలో మేము పాటలు రాయటం జరిగింది. సారదాగేటి అన్నో నువ్వు సారదాగుడు మనరన్నా అన్న, సారదాగేటి అన్నో నువ్వు సారదాగుడు మనరన్నా, అన్నన్న ఊరన్న సారదాగేటన్నా, అన్నన్న ఊరన్న సారదాగేటన్నా, ఎన్నాళ్ళు దాగుతావు ఒళ్ళు గుళ్ళైతంటే సారదాగేటి అన్నో సారదాగుడుమారన్నా, సారదాగేటి అన్నో నువ్వు సారదాగుడుమారన్నా. పొద్దున్నే కూలికెళ్తావు మధ్యాహ్నం ఇంటికొస్తావు, ఓహో నా సగం కూలేమో సారకేమో నువ్వు పోస్తావు, ఎత్తుకున్న సగం కూలేమో సారకేమో నువ్వు పోస్తావు, ఎత్తుకున్న సగం కూలేమో సారకేమో నువ్వు పోస్తావు, ఎత్తున్న సగం కూలేమో సారకేమో నువ్వు పోస్తావు. అట్లా తెచ్చుకున్న సగం స్కూల్లో ఒకసారి ఆ కూలి మొత్తం ఇచ్చేవాడు, లేకపోతే సగం అన్నది ఆడ ఇచ్చి సగం పిల్లల ఇంటికి తెచ్చేవాడు. కానీ ఎవరికి ఒక ముద్ద వచ్చేది కాదు. ఆఖరికి ఆ భార్య తినకుండానే పస్తులు పండేటటువంటి పరిస్థితి వచ్చింది. ఈ పాటని నేను పాడింది విని నారాయణమూర్తి గారు మద్రాసు నుంచి వందే మాతరం శ్రీనివాసుని ఇక్కడ ఖమ్మం పంపించాడు. ఆ రోజు రామజన్మభూమి మీద పార్టీ మీటింగ్ ఒకటి రిక్కాబజార్ స్కూల్లో జరుగుతుంది, బస్టాండ్ ఎదురుగా ఉన్న రిక్కాబజార్ స్కూల్. అట్లా ఆ రిక్కాబజార్ స్కూల్ దగ్గరికి వచ్చి శ్రీనివాస్ నాతో కలిసి మాట్లాడి అన్నాడు, తొందరగా పంపేయమంటే అప్పుడు నారాయణ మాదాల నారాయణ స్వామి గారు పంపించాడు. పోయి ట్రైన్ దిగంగానే ఎదురుగా వచ్చి మళ్ళీ శ్రీనివాసే రిసీవ్ చేసుకున్నాడు. అట్లా వాళ్ళ ఇంటికి తీసుకుపోయి టీ తాగిన తర్వాత విజయ గార్డెన్ పోయాం, కొళ్ళంబాకం విజయ గార్డెన్ పోయిన తర్వాత అక్కడ పాట పాడడం జరిగింది. అది నేను తర్వాత ఆ రచయిత పొంగున అడుగు చుట్టవే చెల్లెమ్మ అనే పాట, అది ఒకనాడు నక్సలైట్ మూవ్మెంట్లో మంచి ఊపునిచ్చిన పాట. అందుకని నారాయణమూర్తి గారు ఎప్పుడైనా ఇట్లాంటి పాటలే తీసుకుంటాడు ఆయన సినిమాలకి. అందుకే పాముల రామచంద్ర రాసినటువంటి పాటని నేను పాడటం జరిగింది. నేను పాడేటప్పుడు ఈ పాట ఎంట్రన్స్లోనే, ఇది ప్రారంభంతోనే నారాయణమూర్తి తెర మీదకి వస్తాడు సినిమాలో. అదే కొంగు నడుము చుట్టవే చెల్లమ్మ కొడవళ్ళు చేపట్టవే చెల్లమ్మ, 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 పాప లేచిన పాలివనివ్వరు అసిపాప లేచిన పాలివనివ్వరు, నడుములెత్తకుండా నాట్లేయమంటారు నడుములెత్తకుండా నాట్లేయమంటారు, పని చేసినా చెల్లమ్మ పస్తులు ఉండక తప్పలే చెల్లమ్మ, పొద్దంత పని చేసినా చెల్లమ్మ పస్తు రోజులు తప్పలే చెల్లమ్మ. నేను అంత ముందు ఉద్యమంలో అనేక మంది వేల పాటలు పాడినప్పటికీ సినిమాలో పాడింది ఇదే మొదటిసారి. సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన నారాయణమూర్తి గారి ఆనాడు నమస్కారం చెప్పాను, ఈనాటికి నమస్కారం చెప్తున్నా. ఎందుకంటే తొలిపాట ఆయన పాడిచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఆయన సినిమాలోనే ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు 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 ఆగదు
ఆగదు ఈ ఆకలి పోరు ఆగదు చల్ ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు సాగును 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 ముందు ముందుకే సాగును ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు ఈ రెండు సామాజిక ఉద్యమాల్లో కూడా ఒకటి మద్యం వ్యతిరేక ఉద్యమం ఆ తర్వాత విద్యుత్ ఛార్జీల వ్యతిరేక ఉద్యమం ఇది విద్యుత్ ఛార్జీల వ్యతిరేక ఉద్యమం సింధన చంద్రబాబు నాయుడు పాలనలో ఉన్నప్పుడు అక్కడ బషీర్బాగ్ కాల్పులు జరిగినాయి ఆ కాల్పుల్లో కూడా ముగ్గురు చనిపోయారు రామకృష్ణ విష్ణువర్ధన్ బాలస్వామి అని వాళ్ళ మీద కూడా ఒక పాట ఆ రోజు పాడటం జరిగింది ఆనాడు మా అరుణోదయ కార్యకర్త యశ్పాల్ రాసినటువంటి పాట వీరులారా వందనాలు మా శూరులారా వందనాలు వీరులారా వందనాలు మా శూరులారా వందనాలు మా విష్ణువర్ధను బాలస్వామి మా రామకృష్ణకు వందనాలు మా విష్ణువర్ధను బాలస్వామి మా రామకృష్ణకు వందనాలు అట్లా ముగ్గురు చనిపోయిన తర్వాత కూడా ఎంతోమంది మీద లాఠీ ఛార్జ్ చేసి జైల్లోకి పంపి ఆ రోజు మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఏములపల్లి వెంకటరామయ్య కూడా తలపల్లిగింది ఈ విధంగా ప్రజా వ్యతిరేకులు ప్రజా ఉద్యమాల్ని అణచాలని చూస్తే వాళ్ళని మళ్ళీ ప్రజల దగ్గర ఉన్న ఆయుధం ఏదైతే ఉందో ఓటు ద్వారా ఓడగొట్టడం జరిగింది చరిత్రలో ఇది ఇది తక్కువ విషయం కాదు ఆనాడు బషీర్బాగ్ కాల్పుల్లో నేను స్వయంగా పాల్గొన్నాను ఊరేగింపుల్లో మేము బయట చూసేసరికి టపటప టపటప మోగుతున్నాయి తుపాకీ మోతలు జనం పడిపోతున్నారు మేము బ్రిడ్జి మీదకి వెళ్ళి పోయి చూస్తున్నాం పా ముందుకు పోదాం పా అంటే ముందు పోయి చూస్తే అంతా కూడా పొగ ఎక్కడ వాళ్ళు అక్కడ పడ్డారు చెప్పులన్నీ ఎక్కడి బ్యానర్లు పడటం జెండాలు పడటం అన్నీ ఎక్కడక్కడ విత్త ఎక్కడ పడా అక్కడనే అన్ని పడున్నాయి పొగంతా కమ్ముకొచ్చింది అప్పటికి కాల్పులు అటు జరిగినాయి బ్రిడ్జి కిందకి వచ్చిన వాళ్ళని కూడా కాలుతున్నారు ఎత్తుకపోయే వాళ్ళు ఎత్తుకపోతున్నారు కాల్పులు జరుగుతున్నాయి కింద పడేవాళ్ళు కింద పడుతున్నారు మొత్తుకునే వాళ్ళు మొత్తుకుంటున్నారు చాలా బీభత్సం చేశాడు చంద్రబాబు నాయుడు ఆ రోజు పోలీసుల్ని పంపి ఆ విధంగా చనిపోయినటువంటి ముగ్గురు మీద నేను జోహార్లు అర్పిస్తే ఈ పాట పాడటం జరిగింది సారా ఉద్యమం సంబంధించి ఎన్నడగొట్టు నామగుడు అని పాట పాడింది కదన్న ఒకసారి అది వినిపించగలరా అవును ఎన్నడగొట్టు నామగుడు అని నేనే ఆనాడు రాసి పాడాను ఆ తర్వాత పెద్దతో దానికి పయనం చేయనే పాట కూడా పాడాను ఈ రెండు విషయాలు మీకు వివరిస్తా ఎన్నడగొట్టు నామగుడు అనే పాట దాదాపు ఆ రోజు ఒక పాట రాస్తుంటే ఇది అకస్మాత్తుగా మరో పాటగా వచ్చింది ఎన్నడి కొట్టన్నా మొగడమ్మో నీరేమి చేతి ఏటి గర్రతో నీ కొట్టెనమ్మో నీరేమి చేతు దెబ్బలు తిన్నన్నా ఒళ్ళమ్మో నీరేమి చేతు సద్దపూరలోలే బొంగెనమ్మో నీరేమి చేతు వాడు తాగొస్తేనే తంతడమ్మో నీరేమి చేతు తాగకుంటే మంచోడేనమ్మో నీరేమి చేతు వాడు తాగొస్తేనే తంతడమ్మో నీరేమి చేతు తాగకుంటే మంచోడేనమ్మో నీరేమి చేతు చుట్టూ గుడిసెలే నోడమ్మో నీరేమి చేతు లచ్చ కట్టం అడిగినాడమ్మో నీరేమి చేతు పప్పు పువ్వు పెట్టలేని దాన్ని నీరేమి చేదు లచ్చ కట్టం ఏడదెద్దు నమ్ము నీరేమి చేదు అట్లా ఆమె బిడ్డకు పెళ్లి చేయటానికి అనేక కష్టాలు పడింది ఇది జానపదుల బాణే ఆ తర్వాత మరొక పాట ఉంది పెద్దతో దాన్ని పయనం చేయి మాయతో దాన్ని సంచి చదివి అది
పెద్దతో దాని పైనం చేయి మాయతో దాని సంచి చదిరి పెద్దతో దాని పైనం చేయి మాయతో దాని సంచి చదిరి పొద్దేమో ఆ పొద్దేమో పోతుంది మబ్బేమ పట్టింది చూసుకుంటానే ఊరు కోశడు నడవాలి పెద్దతో దాని ఆ దెబ్బలు తిన్న అమ్మాయి అంటుంది భర్త ఏమో అత్తని నా భార్య అని దూరం అంటా ఉన్నాడు భార్య ఏమంటుంది అంటే వా అమ్మో నేను పోనే పోను వా అయ్యో నేను పోనే పోను వీడు మునుపు పోయినప్పుడే అమలారా మునుపు పోయినప్పుడే ముళ్ళు గర్రాతోని పొలం కాడవాడు పర్లిచ్చి కొట్టిండు అమ్మో నేను పోనే పోను మాయో నేను పోనే పోను వీడు మునుపు పోయినప్పుడే ముళ్ళు గర్రాతో పొలం కాడ నన్ను పొర్లిచ్చి కట్టిండు అమ్మో నేను పోనే పోను మాయో నేను పోనే పోను అమ్మో నేను పోనే పోను మాయో నేను పోనే పోను ఈ రెండు పాటలు కూడా నేను ఆ రోజు రాయటం జరిగింది ఈ రెండో పాట మాత్రం మా కార్యకర్త నా ఎమ్మటుండే సుబ్బారావు అతను ఇవ్వటం జరిగింది ట్యూన్ ఆ ఒరిజినల్ బాగానే ఏంటంటే వా పెద్దతో దాన్ని పయనం చేయి మాయతో దాన్ని సంచి చదిరి పెద్దతో దాన్ని పయనం చేయి మాయతో దాన్ని సంచి చదిరి పొద్దేమ పోతుంది మబ్బేమ పట్టింది చూసుకుంటారా ఊరు కోసడు నడవాల పెద్దతో దాన్ని సంచి చదిరి మాయతో దాన్ని సంచి చదిరి పెద్దతో దాన్ని పయనం చేయి మాయతో దాన్ని సంచి చదిరి వా అమ్మో నేను కోనే పోను పోత పోత కొడతాడు పోతంటే కొడతాడు దంటల్లో పోయినాక దర్వేసి కొడతాడు అమ్మో నేను పోనే పోను వాయో నేను పోనే పోను అమ్మో నేను పోనే పోను వాయో నేను పోనే పోను ఈ బాణి తీసుకొని నేను ఆ సార ఉద్యమం ఉన్నాను దానికి ఏదవుతుందో ఆ సారాంశం దీంట్లో నింపి అత్త అల్లుడు బిడ్డ ముగ్గురిని పాత్రలుగా పెట్టి పాట మలవటం జరిగింది పెద్ద ఎత్తున పాట ప్రచారం జరిగింది ఇతర సంస్థలు కూడా మేము రాసినామని చెప్పుకున్నారట కానీ ఇందాక ఏం ఎన్నడగొట్టన్న నా మొగుడు ఈ పాట రెండు నేనే రాశాను అయితే ఒకరు ఎన్నికల సభలో ఈ పాట డ్యాన్స్ చేస్తూ పాడాము పెద్దతో పాట డ్యాన్స్ ఉందని చెప్పగానే మొత్తం ఈరలేసి గోరలు పెద్దగా శబ్దం చేశారు మా కేంద్ర కమిటీ నాయకుడు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి యతేందర్ కుమార్ ఢిల్లీలో ఉంటాడు ఆయన లేచి క్యా 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 అంటున్నాడు ఏం జరుగుతుంది ఏంది ఒక్కసారి జనం లేచి సపట్టు కొట్టి గోలగోలు చేశారు అంటే స్వాగతం పలికారు ఇట్లా పలానా మన నాగన్న అధ్యక్షుడు రాసింది ఇట్లా పాట అన్న తర్వాత అట్లా అట్టబోకుంది ఆ తర్వాత ఈ పాటని నేను దండారావు పోయినప్పుడు ఇందాక పాడాను కదా కొంగునాడు దుట్టవే ఈ పాట కూడా నారాయణమూర్తి గారు రికార్డు చేశారు దాంట్లో నేను అల్లుణ్ణి ఎంఎస్ వసంత గారు అత్త వంగపండు ప్రసాదరావు గారి కూతురు ఉషా ఆమె బిడ్డ ఈ ముగ్గురు మీద పాత్రలను చేసి రికార్డు చేశారు మరి ఏ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి కానీ ఈ సినిమాలో రాలేదు ఇది దీనికి సంబంధించిన విషయం కానూరి గారికి మీకున్నటువంటి సంబంధాలు మీరు వాటి జ్ఞాపకారం నెమరేసుకుంటూ ఒక పాట వినిపించండి కానూరి వెంకటేశ్వరరావు గారు చాలా సీనియర్ కళాకారులు నాకు గురువు ఎట్లానంటే ఆయన ప్రజానాట్య మండలి నుంచి వెనకటి ప్రజానాట్య మండలి 49లో అట్లా ఏర్పడ్డటువంటి ప్రజానాట్య మండలి నుంచి ఆయన గాయకుడిగా ఉన్నాడు కళాకారుడిగా ఉన్నాడు ఆయనది గుడివాడ తాలూకా కోడూరు అప్పుడు 52లో కమ్యూనిస్ట్ పార్టీ 55లో కమ్యూనిస్ట్ పార్టీ ఓడిపోయినప్పుడు కళాకారులని ఓల్డ్ టైమర్ని అందరిని కూడా ఎవరు బతుకోవాళ్ళు బతకమని అంతకుముందు ఇచ్చి పోషించేవాళ్ళు కార్యకర్తల్ని కళాకారుల దగ్గర పెట్టుకొని ఆ స్థితి లేనప్పుడు అందరూ ఎవరి పని వాళ్ళు చూసుకోమన్నప్పుడు ఈయన గుడివాడ నుండి మునుగొచ్చాడు వరంగల్ మునుగు వరంగల్ మునుగు వచ్చి వరంగల్ మునుగు దగ్గర గణపూర్లో ఆయన స్థిరపడ్డాడు ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు నక్సల్బరి మూమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన కళారంగంలోకి వచ్చాడు అయితే ఆయన నాకు పరిచయం మాత్రం ఇక్కడ ముకుందాపురంలో ముకుందాపురంలో ఫస్ట్ అరుణోదయ రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది ఆ సదస్సు దగ్గరికి వచ్చాడు ఆ రోజు చుట్ట నోట్లు వేసుకొని ఇట్లా లింగి మీద కూర్చొని
పెద్ద అంట కొడతామే లుంగి లుంగి తుర్కోళ్ళలాగా అంటే సాయిబోళ్ళలాగా కట్టుకుంటామే అట్లాంటి బెడ్ వేసుకొని ఆయన ఎటు పోయినా ఒక పక్క ఇది ఉంటుంది బెడ్ సుట్ట ఆ సంకరం పెట్టుకొని పోయేటోడు ఇట్లా కూర్చొని తాగుతా ఉన్నాడు నేను ఎవరో లే అనుకున్నా కానూరు గారు పేరేంటన్నానుగా నాకు పరిచయం లేదు ఆ తర్వాత రామారావు గారిని అడిగిన కానూరు గారు వస్తా ఉన్నారు ఏంటంటే తాత ఈయన ఏం చెప్పాడు అట్లా ఆయన నన్ను ఆడ చూసి తర్వాత మళ్ళీ 80లో అదో 79 జరిగింది ముకుందాపురం ఇళ్ళ దగ్గర పెంకు ఫ్యాక్టరీలో రంగదాస్ పెంకు ఫ్యాక్టరీలో ఈ సదస్సు జరిగింది దాని తర్వాత సంవత్సరానికి మహాసభలు ఒంగోలులో జరిగినాయి గుట్టమీద దేవాలయం ఒంగోలులో జరిగినాయి అవి 80 మే 24 జరిగినాయి అక్కడి నుంచి తీసుకొచ్చి నన్ను మహాసభలో పరిచయం బాగా అయిన తర్వాత వాళ్ళ ఇంటికి కుమారపల్లి హనుమకొండలో అక్కడ తీసుకుపోయి నాకు రామనరసి బుర్రకథ నేర్పాడు నేను మొట్టమొదటి ప్రదర్శన 81 మే గాంధీ పార్క్లో చెప్పాను మహబూబాద్లో ముందు మేకు ముందే దీన్ని ఏంటి మన ట్రైనింగ్కి వెళ్ళాము హనుమకొండ నేను కథకుణ్ణి తర్వాత మా లక్ష్మీ వంత రాజకీయ వంత ఇంకో దాస్ అని ఎర్రగడ్డ మా దగ్గర తిరుణాపాల మండలం ఈ ముగ్గురం కథ నేర్చుకున్నాం ఎందుకు చెప్తున్నానంటే రామనరసయ్య బుర్రకు ప్రార్థనా గీతం వీరగాథల పాడరాని ఈ బుర్రకథతో పాటు ప్రార్థనా గీతం కూడా కానూరు గారు రాసిస్తే అందుకనే మా కానూరు గారికి జోహార్లు అర్పిస్తూ అట్నే ఆ పాటలో నగ్జలబరి గోదావరిలోయ శ్రీకాకుళం తెలంగాణ అన్ని అమరవీరులు దీంట్లోకి వచ్చేటట్టుగా ఆయన రెండే చరణాల్లో పాటంతా రాశాడు సారీ తెలంగాణ లేదు నగ్జలబరి శ్రీకాకుళం అమరవీరుల మీద దాంట్లో జంపాల చంద్రశేఖరు నీలం రామచంద్రయ్య కోట రామనరసయ్య శ్రీపాద శ్రీహరి నిర్మల గణపతి కైలాసం వీళ్ళంతా మేము నాయకత్వం ఎవరైతే అగ్ర నాయకత్వం అందరిని ఒక పాటలో తీసుకొచ్చాడు ఆ పాట వీరగాథల పాడరా విప్లవ ధీర చరితల పాడరా వీరగాథల పాడరా విప్లవ ధీర చరితల పాడరా వీరగాథల పాడరా తూర్పు కొండల మీద అరుణకాంతుల జ్వాల తూర్పు కొండల మీద అరుణకాంతుల జ్వాల నగ్జల్వరిలోన నవయుగ శివలీల నగ్జల్వరిలోన నవయుగ శివలీల శ్రీకాకుళం గిరి సింహాల జయ చరితలు పాడరాగదల పాడరా రామనరసయ్య నీలం భక్తుల జంపాల రామనరసయ్య నీలం భక్తుల జంపాల చాగంటి భాస్కరులా సాగి నిర్మల బాల చాగంటి భాస్కరులా సాగి నిర్మల బాల దళపతుల గణపతుల కైలాసనాదాల వీరగాథల పాడరా అది విప్లవ వీర
చరితల పాడరా వీరగాథల పాడరా. అన్న, కాంచినపల్లి అడవుల్లో వీరమరణం పొందిన వీరుల గురించి మహా అద్భుతమైన రాసిన పాట, మీరు రాసిన పాట. కాంచినపల్లిలో 1991 May 29 ఈ ఘటన జరిగింది అనుకుంటాను. దాంట్లో 5 వీరమరణం పొందారు. 5 కూడా నాకు పరిచయం ఉన్నవాళ్ళే. కోటన్న అంటే ఇటు ఎప్పుడైనా వైజాగ్కి వచ్చినప్పుడు పట్టణంలో కలిసేవాడు, ఆయన అడవులు ఉండే కామ్రేడు. ఆ తర్వాత సీతారాములు, సీతారామారావు, సుసేన, ఇద్దరు వాళ్ళిద్దరు భార్య భర్తలు, వాళ్ళిద్దరు పూర్తికాల కార్యకర్తలు. అట్లాగే నోముల పరశురాములు, టేకులపల్లి ఉప సర్పంచి, అట్లే సింతాలక్ష్మి సర్పంచ్, మండలం టేకులపల్లి మండలం ఉప సర్పంచ్ ఆమె కూడా. ప్రజాప్రతినిధులైన ఈ ఇద్దరిని, ప్రజా కార్యకర్తలైన వాళ్ళిద్దరిని, ఒక గెరిల్లా దళ సభ్యుడు అంటే అడవిలో ఉండేటి అన్నలతో ఉండేటటువంటి కోటన్న, 5 కాల్ చేసినప్పుడు నేను చాలా విలగలలాడిపోయాను. ఎందుకంటే 5 నాకు పరిచయమే. అందుకనే నాకు పాట ఇది వచ్చినంత డెప్త్గా ఇతర పాటలు ఎక్కువగా రాలేదు. అందుకే నేను ఒక భావ కవిత్వంగా దాన్ని అంటే భావించి కాచనపల్లి కనుమూసినారా అనే పాటను నేను రాయటం జరిగింది. కాచనపల్లి అడవుల్లో కనుమూసి నారా నంబూరి సీతారామన్న అమరులైనారా కోటన్న పరశురామన్న. ఎర్ర జెండా మడతల్లో యాడున్నారమ్మో సుసేన సింతాలక్ష్మక్క, యాడున్నారమ్మో సుసేన సింతాలక్ష్మక్క. ఎర్ర జెండా పరిపలు యాడున్నారమ్మో సుసేన సింతాలక్ష్మక్క, యాడున్నారమ్మో సుసేన సింతాలక్ష్మక్క. ఈ సుత్తి కొడవలి సాటున మీరు దాగున్నారమ్మో సుసేన సింతాలక్ష్మక్క, దాగున్నారమ్మో సుసేన సింతాలక్ష్మక్క. కాచనపల్లి అడవుల్లో పలుమూసి నారానంబూరి సీతారామన్న అమరులైనారా కోటన్న పరశురామన్న. అలాగే ఇంకో పాట కాచనపల్లి మీద దాదాపు 11-20 పాటలు వచ్చినాయి. దాంట్లో ఒక 10 పాటలకు పైగా నెత్తుటి జెండాలు అనే పేరుతోని మీ క్యాసెట్ విడుదల చేయడం జరిగినప్పుడు, అప్పటికి సీడీలు రాలేదు, రీల్ క్యాసెట్ విడుదల చేశాం. తర్వాత మిగిలిన పాటలు మొత్తం పుస్తకంగా వేశాం, 5 ఫోటోలు వేసి. ఆ టైంలో రచయితల సంఘానికి నాయకుడిగా ఉన్నటువంటి జీవన్ సార్, ఆయన కూడా చాలా సీనియర్ కామ్రేడు, ఎమర్జెన్సీ కాలంలో కూడా జైల్లోకి వెళ్ళాడు. ఆయన చిన్న ప్రైవేట్ ట్యూటోరియల్ పెట్టుకొని నడిపించుకునేవాడు. తను కూడా ఆ రోజు రాయటం జరిగింది. కాచనపల్లి తల్లి గుండె పగిలి ఏడ్చినాది, కాచనపల్లి తల్లి గుండె పగిలి కుమిలినాది, కాచనపల్లి తల్లి గుండె పగిలి కుమిలినాది, కాచనపల్లి తల్లి గుండె పగిలి కుమిలినాది, కాచనపల్లి తల్లి గుండె పగిలి కుమిలినాది. యాడరా కోటన్న ఏడని కొండ కోనాలెతికినాది, యాడరా కోటన్న ఏడని కొండ కోనలు ఎతికినాది, కోడవాగు నడిగినాది బొడు భూమి నడిగినాది. కాచనపల్లి తల్లి గుండె పగిలి కుమిలినాది, కాచనపల్లి తల్లి గుండె పగిలి కుమిలినాది. ఈ పాటలన్నీ కూడా నెత్తుడి జెండాల్లో వచ్చినాయి. అట్లే హిమజ్వాల గారని మరొక కవి, మంచి కవి, ఆయన కూడా రాశాడు.
అన్నా దండాలే అన్నా దండాలే కోటన్నా నీకు దండాలే కోటన్నా నీకు దండాలే కోటి కోటి దండాలే అన్నా దండాలే కోటన్నా నీకు దండాలే కోటన్నా నీకు దండాలే కోటి కోటి దండాలే కొండ కోన దండాలే కొండ వాగు దండాలే ఈ విధంగా అరుణోదయ తరఫున తీసుకొచ్చినటువంటి ఈ పాటల క్యాసెట్లు ఏవైతే ఉన్నాయో దేశంలో ఈ క్యాసెట్ ప్రచారమైనంతగా ఇతర క్యాసెట్ అంతగా ప్రచారం కాలేదు ఈ దీనికి సంబంధించిన ఎన్కౌంటర్లో చనిపోవటం కూడా ఒక కారణమై ఉండొచ్చు దాని మీద ఆ స్పందనగా మేము రాసినది కూడా చాలా ఎఫెక్ట్గా రాసాం ఎఫెక్ట్గా పాడాం అట్లా లారీల ద్వారా ఎక్కువ ప్రచారమైనవి లారీలు ఎంత దూరం పోతే అంత దూరం వాళ్ళు కొనుక్కొని పోయేవాళ్ళు ఖమ్మంలో అండమాన్ దీవుల్లో పోయినాయి అన్ని ఇతర రాష్ట్రాలకు కూడా పోయినాయి అటు ఇతర దేశాలకు పోయినాయి చాలా మంచి పేరు వచ్చింది అరుణోదయకు ఈ కాచనపల్లి అడవుల్లో నేను రాసిన పాట ఒకటి నేను పాడిన పాట ఒకటి జీవన సారథి నేను పాడాను నేను రాసింది వేరే లేడీ పాడింది అరుణ అనే అమ్మాయి తర్వాత మన హిమజ్వాల రాసింది కూడా ఇంకెవరో పాడారు వేరే చాలా బాగా వచ్చింది అట్లా అరుణోదయ నాయకత్వంలో నిన్నటి మన లింగన్న క్యాసెట్ కనుక అనేకమైనటువంటి క్యాసెట్లు ఆ తర్వాత సీడీలు పుస్తకాలు వేయటం అనేది జరిగింది 1976 నవంబర్ 3వ తేదీన పాకాల చెరువు అంటే వరంగల్ జిల్లా పాకాల చెరువు చిలకలగుట్ట అడవుల్లో కాల్చివేయబడ్డటువంటి రామనరసయ్య ఆ తర్వాత శ్రీపాద శ్రీహరి అలాగే గొట్టెముక్కల జానకిరామరెడ్డి తర్వాత మంగన్న అంటే గొట్టెముక్కల జానకిర నారాయణ ఈ ఐదుగురిని హైదరాబాద్ మలకపేటలో ఒక రాత్రి అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టి చిలకలగుట్ట అడవుల్లో కాల్చివేయటం అనేది జరిగింది అన్నామరుడు పాట నేను రామారావు గారు పాడగా చూసి నేర్చుకున్నాను రాష్ట్రంలో ఈ పాట పాడగలిగింది రాష్ట్ర వ్యాప్తంగా తిరిగే వాళ్ళల్లో అక్కడక్కడ ఒకరిద్దరు పాడతారు ఊళ్ళల్లో ఉన్నోళ్ళు మీ ఇద్దరే ఈ పాట పాడేది అట్లా అన్నామరుడు పాట నేను పాడిన పాటల్లో నాకు పేరు తెచ్చింది మంచి పాట మంచి పేరు తెచ్చింది రామనరసయ్య పాట అట్లే రామనరసయ్య బుర్రకథ నా కళా జీవితానికి మొత్తం ఈ రెండే కారణం అనేక పాటలు భగత్ సింగ్ మీద తర్వాత అల్లూరి సీతారామరాజు మీద ఇలాంటి వాళ్ళ మీద పాడినప్పటికి కూడా అమరవీరుల్లో నాకు తెచ్చిన పేరు తెచ్చిన పాట ఈ పాటని అంగడి చెన్నయ్య గారు గుంటూరుకు సంబంధించిన ఆనాటి నాయకులు కార్యకర్త ఆయన రాయటం జరిగింది అన్నామరుడురా మన రామనరసయ్యా పీడిత ప్రజల ఆశా జ్యోతి అన్నామరుడురా మన రామనరసయ్యా పీడిత ప్రజల ఆశా జ్యోతి అన్నామరుడురా కష్టజీవిగా పుట్టినాడు కాయ కష్టం చేసినాడు కష్టజీవిగా పుట్టినాడు కాయ కష్టం చేసినాడు కష్ట ఫలితమే కోరినాడు కమ్యూనిజముగు నెచ్చినాడు కష్ట ఫలితమే కోరినాడు కమ్యూనిజమునే మెచ్చినాడు కష్ట ఫలితమే కోరినాడు కమ్యూనిజమునే మెచ్చినాడు కష్ట ఫలితమే కోరినాడు కమ్యూనిజమునే మెచ్చినాడు అన్నామరుడురా మన రామనరసయ్యా మన రామనరసయ్యా మన రామనరసయ్యా మన రామనరసయ్యా అరుణోదయ గాయకుడు నాయకుడు కామ్రేడ్ రామారావు గారు మే 5వ తేదీన చనిపోవటం అనేది జరిగింది గుండెపోటుతో హైదరాబాద్లోనే
మరణించారు. ఆ వార్త విన్నటువంటి కవి గాయకుడు యోచన రాసినటువంటి పాట నువ్వు గొంతెత్తితే. నిజంగానే ఆయన గొంతెత్తితే ఈ మైకులు లేని కాలాన కిలోమీటర్ల దూరం వినపడేదని వెనకటి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆయన మీద యోచన రాసిన పాట, నువ్వు గొంతెత్తితే, నువ్వు గొంతెత్తితే గోదావరి లోయలో ఎంత ఊగింది ఉయ్యాలా, నువ్వు గొంతెత్తితే గోదావరి లోయలో ఎంత ఊగింది ఉయ్యాలా, నువ్వు గొంతెత్తితే గోదావరి లోయ నీ పాట వింటూ నగ్గల్ మరి నవ యవ్వనమయ్యింది ఆ వేళ, నీ పాట వింటూ నగ్గల్ మరి నవ యవ్వనమయ్యింది ఆ వేళ, నెత్తుకుంటే రామారావు నోట, ఆహా రాగమెత్తుకుంటే రామారావు నోట, అరే జాతరయ్యి కూడే జనమందరూ ఒక చోట, జాతరయ్యి కూడే సత్యమన్నా ఓ సత్యమన్నాని ఆట పాట, ఓ రామన్నాని ఆట పాట ఎక్కుబెట్టిన తుపాకి తూట, నువ్వు గొంతెత్తితే గోదావరి లోయ నీ పాట వింటూ నగ్గల్ మరి నవయవ్వనమయ్యింది నవయవ్వనమయ్యింది ఆ వేళ, నవయవ్వనమయ్యింది ఆ వేళ, ఇన్ని పాటలు పాడారు కదా, అవును రైతుల మీద మీరు ఏమైనా పాటలు పాడారన్నా? పాడాను. ఒక పాట వినిపించరా? ఓ రైతన్న నేల నేయాలి లేవరా రైతన్న, దొరల గరిసెల్లో నిండి అరే ఆలి పిల్లలు పస్తు తల్లిదండ్రులు పస్తు ఆస్తులు పాస్తులు అన్ని తాకట్టు, ఈ సృష్టికర్తకు ముష్టి బ్రతుకేలరన్నా, సృష్టికర్తకు ముష్టి బ్రతుకేలరన్నా, చల్ కష్టాలను ఎదిరించి కదలరా రైతన్, ఓహో రైతన్న ఇది ఆ రోజు మా కళాకారుడు శక్తి రాసినటువంటి పాట. అయితే దేశానికి అన్నం పెట్టేది రైతాంగం, కానీ రైతాంగాలే అప్పుల పాలై పల్లకి పాడే కలిసిన పరిస్థితి ఏర్పడింది. అందుకే దేశానికే అన్నదాత ఆదాతకే గుండె కోత, లోకానికే పట్టు బొమ్మ పాలకుల చేతిలో నా కీలు బొమ్మ, దేశానికే అన్నదాత ఆదాతకే గుండె కోత, లోకానికే పట్టు బొమ్మ పాలకుల చేతిలో నా ఒరే కండల్లి కరిగి దేశానికే అన్నదాత ఆదా
అన్న అని చెప్పండి. అరుణోదయ సంబంధించిన సమాఖ్యలో ఆ వారసత్వాన్ని పునరుద్ధరించుకున్నటువంటి వారసులు ఇప్పుడు ఎవరు కంటిన్యూషన్ చేస్తున్నారన్న? మా ఇంట్లో మాత్రం మా బాబు ఒక్కడే అన్న. మా బాబు నాకు అప్పుడు అరుణోదయాలు ఉన్నప్పుడు కూడా చిన్నప్పటి నుంచి నాతో తిరిగి కార్యక్రమాల్లో పాల్గొన్నాడు అన్న. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు అన్న. ఆ తర్వాత ఇప్పుడు నా చిన్న మనవాడు కూడా పాడటానికి తయారవుతున్నాడు, చిన్న చిన్న పాటలు పాడతాడు అన్న. ఇప్పుడు అజయ్ మా అబ్బాయి పేరు, అజయ్ కూడా ఇక్కడే ఉన్నాడు, అతనితో కూడా మాట వచ్చాడు. నమస్తే అన్న. వారసత్వం అంటే నేను అనేక మందికి నేర్పాను పాటలు, దాదాపు వందలు కాదు వేల మందికి నేర్పాను క్యాంపులు పెట్టి. దాంట్లో ఇవాళ పరిస్థితి ఏంటంటే వాళ్ళంతా నన్ను గురువుగా ఒప్పుకుంటారా, గురువుగా భావిస్తారా, పిలుస్తారా లేదనే దాంతో నాకు సంబంధం లేదు. ఎవరు గురువు అంటే వాళ్ళనే ఓకే అంట. ఇతను నా శిష్యుడని నేను చెప్పలేను, ఎందుకంటే ఇవాళ పరిస్థితి లేదు. అట్లే మా బాబు అజయ్ కూడా చిన్నప్పటి నుంచి నాతో ఉన్నాడు, నాతో ప్రోగ్రాంలకు వచ్చిండు, వాళ్ళ అమ్మతో నాతో తిరిగిండు. ఆ తర్వాత పాట తను కూడా పాట నేర్చుకున్నాడు. గాయకుడు అవుతాడని నేనైతే అంచనా వేయలేదు ఒక రోజు, ఇప్పుడు కూడా. అయితే నేను ప్రత్యేకించి వీడికి చెప్పింది కూడా లేదు. ఈ వృత్తి కళాకారులు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు భాగవతం ఆడేవాళ్ళు, ఒక్కొక్కతో చెప్పేవాళ్ళు ఇట్లా ఎట్టయితే ఉంటారో, ఇది కూడా అంతే అలవాటు అయింది అనుకుంటున్నాను నేను. మేము పాడుతున్నప్పుడు, ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు, సభల్లో పాడుతున్నప్పుడు, చెప్తున్నప్పుడు ఇదంతా కూడా తనకు మనసుకు అర్థం చేసుకొని ఉంటాడు, తనే పాటలు పాడుతూ ఉన్నాడు. మంచి గాయకుడిగా తెలంగాణ, మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన టైంలోనే వాడు మంచి పైకి రావడం జరిగింది. ఆ కార్యక్రమాల రెండు మూడు సంవత్సరాలు మొత్తం తిరిగాడు. ఆ తర్వాత ఇప్పుడు మామూలుగా ఉంటున్నాడు. అరుణోదయలో ఇప్పుడు నిర్మాణం లేడు, ఎప్పుడు అరుణోదయ నిర్మాణం లేడు. అరుణోదయ కార్యక్రమాల్లో పాల్గొని మాకు సహకరించిండు, పాడిండు, కోర సందుకున్నాడు, తను పాడిండు, కానీ తన నిర్మాణాలు ఎప్పుడు లేడు. అట్లా తర్వాత ఇప్పుడు కూడా లేడు. అయితే గాయకుడు ఇతరతర పాటలు కూడా పాడుతూ ఉన్నాడు. ఇప్పుడు వచ్చాడు, మాట్లాడాడు. అన్న ముందుగా మీకు ధన్యవాదాలు. మొదటి నుంచి అమ్మా నాన్న వాళ్ళతోటి చిన్నప్పటి నుంచే వారసత్వంగా వాళ్ళతో పాటు అక్షరదీప ఉద్యమం, తర్వాత సారా ఉద్యమంలో తిరగటం, అట్లా వారసత్వంగా వచ్చిన పాట ఇది. నాకు నేను వాళ్ళ కొడుకుగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సమాజంలో నాకు కూడా ఒక గుర్తింపు ఉందంటే, ఎక్కడైనా నేను అజయనంటే గుర్తుపడతారు, కానీ అరుణోదయ నాగన్న వాళ్ళ అబ్బాయి అంటే గుర్తుపడతారు. అట్లా అంటే నా నాగన్న కొడుకుగా నాకు మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత మీరు వాడమన్నట్టు నేను ఫస్ట్ మొట్టమొదట నేను పాడిన పాట అక్షరదీప ఉద్యమంలో నేర్చుకున్న పాట అది. ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, అడవుల్లో అక్షరదీపం వెలగాలి, ఆ అడవుల్లో అక్షరదీపం వెలగాలి. ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, అడవుల్లో అక్షరదీపం వెలగాలి, ఆ అడవుల్లో అక్షరదీపం వెలగాలి. విరగదల పాడారా విప్లవ తీర చరితల పాడారా, ఆ విరగదల పాడారా విప్లవ. ఓ సమర రంగ నేతల ఎర్ర పూల వనంలోన పూరాలిందో నగాదారిలో, పూరాలిందో నగాదారిలో, అన్నామరుడురా మన రామ నరసయ్యా, మీరా అరుణ కాంతుల స్వామి, రావణాలేవరా నవ్వదూరి గమ్ముకొచ్చే, రావణాలేవరా నవ్వదూరి గమ్ముకొచ్చే, నవ్వదూరు గమ్ముకొచ్చెనో
రమణ రమణులు కమ్ముకొచ్చారు శ్రీకాకుళం గిరి అరే శుద్ధ మనది కత్తి మనది పలుగు మనది పాల మనది బండి మనది రో పండెట్టు మనైరా బండి మనది రో పండెట్టు మనైరా త్వరయముడు రో నడుచుకుంటూ పోతంటే నాగన్న అన్నాడుగా వాడు వద్దు ఎవరికన్నా ఇద్దామన్నాడు ఎడతాను ఎమ్మడ తిరుగుతాను పోలీసు అడగాలి వాడు కూడా ఉండడు అని చెప్పింది అయితే నేను ఎంత ఇబ్బంది పడ్డా కానీ వాడిని వదిలిపెట్టాను నేను చెప్పి ఇక వదిలిపెట్టకుండా కూర్చున్నా రామ నరసయ్య ఎత్తిన జెండా చేరవబో ముజల్లన్ను నెత్తురు గుండెల కదుపుంటావు ఎల్లన్నా చాగంటి భాస్కరుల చాగి నిర్మల కొంగునడు ఉదుట్టవే చెల్లెమ్మ కొడవళ్ళు చేపట్టవే చాగి నిర్మల బాల ఫస్ట్ ఫస్ట్ నేను గన్ను చూసింది ఆయన దగ్గర కైలాసనా